माता जी, हरे कृष्ण అండి అందరికీ, హరే కృష్ణ. మనము కృష్ణ జగన్నాథుడి యొక్క రథ కథ అంటే, మనం ఇప్పుడు జగన్నాథుడి యొక్క రథయాత్ర జరుగుతుంది. అందరికీ తెలుసు కదా, మనందరికీ జగన్నాథుడి యొక్క రథయాత్ర మా బెంగళూరులో మాత్రము ఇక్కడ 24th కి జరుగుతుంది మాతాజీ. కొన్ని ప్లేసుల్లో 26th కి జరుగుతుంది, 22nd, ఒక్కొక్క ప్లేసుల్లో ఒక్కొక్క టైంలో జరుగుతుంది రథయాత్ర. అయితే ఆ దాన్ని పురస్కరించుకొని ఇప్పుడు మనము రథ కథని చర్చిస్తున్నాము. అయితే ఈ రథయాత్ర అనేది కేవలము ఇంతకు ముందు కేవలం పూరిలో మాత్రమే ఉండేదండి. అన్ని ప్రదేశాల్లో రథయాత్ర లేదు, కేవలం పూరి జగన్నాథుడికి మాత్రమే, పూరి మందిరంలో మాత్రమే రథయాత్ర జరిగేది. మన శ్రీల ప్రభుపాదుల వారి యొక్క దయ వలన మనకి ఆయనే రథయాత్రని స్టార్ట్ చేశారు. చెప్పాను మాతాజీ, మీకు మన శ్రీల ప్రభుపాదుల వారి రథయాత్ర ఎలా స్టార్ట్ చేశానో అనే కథ చెప్పానా నేను? ఎస్ మాతాజీ, మాకు అప్పుడు చెప్పారు మాతాజీ. చిన్నప్పుడు వాళ్ళ నాన్నగారు అన్ని అలా బొమ్మలు ఎన్ని ఇస్తే అవన్నీ తీసుకుని అది అందరినీ కాదు, గ్రూప్ అది ఓకే, అది చిన్నప్పుడు. కానీ అవును అసలు అమెరికాలో ఉన్నప్పుడు ఎలా స్టార్ట్ చేశారని చెప్పానా? చెప్పలేదు ఇది మాతాజీ, చెప్పలేదు చెప్పలేదు మరి మాతాజీ, కృష్ణ మాతాజీ. చెప్పలేదా? చెప్పుకుందాం, అది కూడా చెప్పుకుందాం. అయితే ముందుగా ఒకసారి మనం ప్రార్థనలు చేసుకొని స్టార్ట్ చేద్దాం. ఎస్ నేను మాతాజీ, చేయనా మాతాజీ? ప్రమీల మాతాజీ చేస్తా అన్నారు మాతాజీ, మళ్ళీ మీరు రేపు చేద్దరు కానీ, సరే రేపు అండి. మీకే అవకాశం ఇస్తాను. ఓకే అండి, మన అదే జగన్నాథ్ మాతాజీ, మందిరంలోని అర్చా విగ్రహాలని ఒకసారి స్మరించుకుందాము. జై జగన్నాథ్ బల్దేవ్ సుభద్రమాయి సుదర్శన్ కీ జై, గౌరనితాయ్ కీ, వామన్ దేవు కీ, పరశురామ్ భగవాన్ కీ, రాధా మాధవ్ కీ, శ్రీల ప్రభుపాదుల వారికి జై. ప్రార్థన మాతాజీ, ప్రమిళ మాతాజీ, హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షుర్నిర్మితం యేన తస్మై శ్రీగురవే నమః. నమో విష్ణుపాదాయ కృష్ణప్రేష్టాయ భూతలే. శ్రీమతే భక్తివేదాంత స్వామిన్ ఇతి నామినే నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేషశూన్యవాది పాశ్చాత్యదేశతారిణే. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్తవృంద. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. జగన్నాథ్ రథ కథ మనకి ఇప్పుడు అన్ని సిటీస్ లో జరుగుతుంది, చూస్తున్నాము. రథయాత్ర అంటే ఎక్కడైనా జరుగుతుందేమో అని మనకు అనిపిస్తుంది ఇప్పుడు ఉన్న పరిస్థితులను చూస్తుంటే. కానీ ఇంతకుముందు కేవలం పూరి ధామ్లో మాత్రమే జరిగేదన్నమాట. అయితే మనము లాస్ట్ వీకు మన శ్రీల ప్రభుపాదుల వారు ఏ విధంగా చిన్న చిన్న వయసులోనే వాళ్ళ తండ్రి గారు రథాన్ని కొనిపించి ఆయనకి ఎలా రథయాత్ర జరుగుతుందో అలా వాళ్ళ కొడుకు చేసే విధంగా ప్రోత్సహించారనమాట శ్రీల ప్రభుపాదుల వారి తండ్రి గారు. ఆయన మన రథయాత్ర ఎలా జరుగుతుందో 7 రోజులు మంచి ఉత్సవంలాగా జరిపారు శ్రీల ప్రభుపాదుల వారు, పక్కన స్నేహితుల్ని బంధువుల్ని అందరినీ పిలిచి. అయితే అది ఆయన మనసులో చాలా గుర్తుండిపోయిందనమాట. అయితే ఒకసారి ఇక్కడికండి అమెరికా వెళ్ళిన తరువాత అక్కడ ఆయన పాశ్చాత్య దేశాల్లో ప్రచారం చేసేటప్పుడు ఒక మాతాజీ, ఆమె ఫారెన్ డివోటీయే. ఆ మాతాజీ ఏం చేస్తుందంటే ఒకసారి ఒక ఇండియన్ స్టోర్ కి వెళ్తుంది. ఇండియన్ స్టోర్ కి వెళ్ళి అక్కడ ఇండియన్ స్టోర్ లో ఇది దొరికింది అని జగన్నాథుడి యొక్క విగ్రహం తీసుకొచ్చి మన శ్రీల ప్రభుపాదుల వారికి చూపిస్తుంది అన్నమాట. చూపించి చెప్తుంది, నేను ఇట్లా ఇండియన్ స్టోర్ నుంచి తెచ్చాను అని. ప్రభుపాదుల వారు అది చూడగానే ఆ విగ్రహానికి దండవత్ ప్రణామం చేశారనమాట. దండవత్ ప్రణామం చేసి ఎక్కడి నుంచి తెచ్చావు మీద అంటే ఇండియన్ స్టోర్ నుంచి తెచ్చాను అంటే, దీంతో పాటు ఇంకొకటి ఎల్లో కలర్ లో ఇంకొకటి ఏమో వైట్ కలర్ లో కూడా ఉంటాయి కదా ఆ విగ్రహాలు తీసుకురాలేదా అంటే,
నేను చూశానండి ఆ విగ్రహాలు కూడా, కానీ నాకు ఇవేమిటో తెలియదు కదా, అందుకే ఇది ఒక్కటే తెచ్చానని చెప్తారన్నమాట. అంటే ఆమెను వెళ్ళి మళ్ళీ అవి కూడా తీసుకొస్తుంది. అప్పుడు మనకి శ్రీల ప్రభుపాదుల వారు చెప్తారనమాట, అక్కడ ఉండే ఒక ఫారెన్ డివోట్కి ఏమని చెప్తారంటే, మీరు దీనిని చూసి యథావిధంగా దీన్ని మళ్ళీ చెక్కగలరా, తయారు చేయగలరా విగ్రహాలని అని అడుగుతారు. అక్కడ ఒక మంచి భక్తుడు, మన కృష్ణ పాశ్చాత్య కృష్ణ భక్తులు ఏం చేస్తారంటే, అది చూసి యథావిధంగా జగన్నాథుడు బలదేవ్ సుభద్రమ్మ ఎలా ఉన్నారో యథావిధంగా చెక్కతోని తయారు చేస్తారన్నమాట. అయితే మనకి ఇలా తయారు చేయడానికంటే ముందే విగ్రహాలు అయితే తయారైపోయాయి, కానీ ఒకసారి ప్రభుపాదుల వారు అక్కడ అది అమెరికాలో ఉన్నప్పుడు ఒక పైన టెర్రస్ మీద నుంచి కిందికి చూస్తున్నారంటే, చూస్తుంటే ఒక పెద్ద వెహికల్, ఒక ట్రక్ అనమాట, ఆ ట్రక్ వెళ్తూ ఉంది. చూస్తుంటే అబ్బాయి ఎంత బాగుంది, ఈ వెహికల్ చాలా పెద్దగా ఉందే, దీని మీద రథయాత్ర చేస్తే ఎంత బాగుంటుంది అనే ఐడియా వచ్చిందంట. ఎప్పుడైతే ఆ మాతాజీ విగ్రహాలను చూపించారు, వాటిని తయారు చేయించారో, ఇంకా ఆ ట్రక్లోనే రథయాత్ర చేయడం అనేది ప్రారంభించారనమాట. ఆ విధంగా రథయాత్ర అనేది మొదలైంది. ముందుగా అక్కడ వాళ్ళు ఉన్న వాళ్ళు ఎవరికి కూడా రథయాత్ర అంటే ఏమిటి, దాని ప్రాశస్తి ఏమీ తెలియదు వాళ్ళకి. జగన్నాథ్ అంటే కూడా ఎవరో ఏమిటో తెలియదు. కానీ కేవలం శ్రీల ప్రభుపాదుల వారే ఒక గైడెన్స్ లో, వాళ్ళందరూ కూడా ప్రభుపాదుల వారు కేవలం గైడెన్స్ ఇస్తారంతే, ఇలా చేయాలి అలా చేయాలని చెప్తారు, చేసేది మొత్తం భక్తులే అనమాట. ఆ విధంగా మంచిగా రథాన్ని తయారు చేసి విగ్రహాన్ని తయారు చేసి చాలా గ్రాండ్ గా రథయాత్ర చేస్తారు. మీరు యూట్యూబ్ లో ఎప్పుడైనా చూస్తే ప్రభుపాదుల వారు ఉన్నప్పుడు పాశ్చాత్య దేశాల్లో ఎలా రథయాత్ర జరిగిందనే వీడియోస్ ఉన్నాయండి యూట్యూబ్ లో, ఎప్పుడైనా చూడండి. మీరు ఇలానే టైప్ చేస్తే ఖచ్చితంగా ప్రభుపాదుల వారి రథయాత్ర వీడియోస్ చూడొచ్చు. అసలు ప్రభుపాదుల వారు అక్కడ ఉన్న డివోటీస్ కి ఉత్సాహం ఇవ్వడానికి పాప ఎంత చేత కాకపోయినా కీర్తన చేస్తూ డాన్స్ చేస్తూ ఆయన దగ్గర ఉన్న భగవంతుడి ప్రసాదంగా పూలని ఇస్తూ ఎంతో ఆనందంగా గడిపారనమాట. ఆ విధంగా రథయాత్ర మొత్తం ఇస్కాన్ మందిరాలన్నిటిలో కూడా ప్రారంభమైంది. అయితే అసలు ఈ రథయాత్ర అనేది ఎందుకు చేస్తారు, ఎవరికైనా తెలుసా అండి రథయాత్ర అనేది ఎందుకు చేస్తారు? హరే హరే కృష్ణ కృష్ణ మాతాజీ, అండి, తెలుసా మాతాజీ మీకు? చెప్పండి. గుడికి వెళ్ళిన వాళ్ళకి ఇదివరకు హరిజనుల్ని వాళ్ళందరినీ రానిచ్చే వాళ్ళు గుడికి, అందుకని అందరూ దర్శనం చేసుకోవడం కోసం అని సంవత్సరానికి ఒకసారి బయటికి తీసుకొచ్చేవాళ్ళు విగ్రహాన్ని. ఇది మనకు వాళ్ళందరూ బయట పోదు. కనిపించే రీజన్ మాతాజీ, లోపల ఇంటర్నల్ రీజన్ ఇంకొకటి ఉంది, అదేమిటో నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. మామూలుగా మనకు అందరికీ తెలుసు ద్వారక దగ్గరలో కురుక్షేత్రం ఉంది. అక్కడ కురుక్షేత్రంలో కురుక్షేత్ర మహాసంగ్రామం జరిగే సమయంలో ఒకసారి కృష్ణ భగవానుడు బృందావన్ నుంచి మధుర వెళ్ళిన తరువాత మధుర నుంచి మళ్ళీ ద్వారక వెళ్తారు, కానీ మధ్యలో ఒక్కసారి కూడా బృందావన్ తిరిగి వెళ్ళరన్నమాట. వెళ్ళకపోయేలోపు వాళ్ళందరూ కూడా కృష్ణుడు బృందావన్ వస్తారేమో వస్తారేమో అని ఎన్ని రోజులో ఎదురు చూస్తూ ఉంటారు. కానీ కానీ శ్రీ కృష్ణ భగవాన్ తిరిగి రారు. ఆ సమయంలో ఒకరోజు ఆయన కురుక్షేత్రంలో ఉన్నప్పుడు సూర్యగ్రహణ సమయంలో బృందావన్ నుంచి రాధారాణి గోపికలు అందరు కూడా బృందావన్కు కురుక్షేత్రానికి వస్తారు. కురుక్షేత్రానికి వచ్చినప్పుడు అక్కడ కృష్ణుడిని అందరూ చూస్తారనమాట. చూస్తే ఆ కృష్ణుడు ఎలా ఉన్నాడండి, కృష్ణుడు మొత్తము ఒక రాజులాగా వైభవంగా మొత్తం నగలు ధరించి కిరీటం ధరించి రాజు ఎలా ఉంటాడో ఆ వస్త్రాలలో ఉన్నారు. కానీ బృందావనంలో ఎలా ఉంటారు కృష్ణ భగవానుడు, ఈ విధంగా ఒక రాజులాగా ఉండరన్నమాట. మనకు తెలుసు కదా ఒక పల్లెటూరులో ఉండే ఒక యువకుడు ఎలా ఉంటాడు, ఒక రాజు ఎలా ఉంటాడు, ఆ భేదం మాత్రం తప్పకుండా చాలా ఉంటుంది. అయితే ఈ బృందావన వాసులు మాత్రం కృష్ణ భగవాన్ని చూసి ఇలా ఉన్నాడు ఏంటి కృష్ణుడు, ఇలా వద్దు, మళ్ళీ ఆయన్ని బృందావన కృష్ణుడిలాగా మార్చాలి అనుకుంటారు. మార్చాలనుకుంటే కృష్ణుణ్ణి రమ్మంటే వెంటనే రాడేమో అని చెప్పి కృష్ణ భగవానుడు రథం మీద నిలబడి ఉంటారు. అది యుద్ధ సమయం కదా, అందుకని ఏం చేస్తారంటే ఈ గోపికలందరూ కృష్ణుణ్ణి ఇక్కడ ఉండొద్దు, అక్కడ మన బృందావనకు తీసుకుని వెళ్ళి ఒక గోప బాలుడు ఎలా ఉంటాడో అలా తయారు చేయాలి. మనం ఆల్రెడీ ఇంతకుముందు చర్చించుకున్నాం ఎలా కృష్ణుడు ఉంటాడు, బర్హాపీడం నటవర వపుః కర్ణయో కర్ణికారం.
అంటే మంచిగా ఒక పూలలోని చేసిన ఒక కిరీటాన్ని, దాని మీద ఒక నెమలి పించాన్ని, పీతాంబరాన్ని అంటే ఎల్లో కలర్లో మంచి ధోతిని కట్టుకొని, మనకి చేతికి మంచి కంకణాలు, ఇంకా భుజాలకి కంకణాలు పెట్టుకొని, మళ్ళీ పూర్తిగా మొత్తం పూమాలలే, వైజయంతి మాలలు వేసుకొని మంచి ఫ్లూట్ పట్టుకొని ఉంటాడు. అక్కడ యుద్ధం చేసే సమయంలో ఆయన చేతిలో ఏం వేణువు ఉండదు. అటువంటి కృష్ణుణ్ణి చూసి మళ్ళీ మనం బృందావనికి తీసుకొని వెళ్ళి, ఎలా అయినా సరే మంచిగా కృష్ణుణ్ణి మన బృందావనంలో బృందావన గోపబాలులాగా చెయ్యాలని చెప్పి, ఆ గోపికలందరూ ఏం చేస్తారంటే, ఆ రథానికి వాళ్ళు వేసుకొని ఉన్న ఓణీలన్నీ తీసి, ఆ ఓణీలు ఒకదానితో ఒకటి మూడి వేసి ఆ రథానికి వేసుకొని లాగుతారనమాట. ఏ విధంగా కృష్ణుణ్ణి బృందావనికి తీసుకొని వెళ్ళాలని, ఆ విధంగా మనకి రథయాత్ర అని మొదలైంది. అప్పుడు కృష్ణుడు స్వయంగా రథంలో ఉన్నాడు, ఆ రథాన్ని వాళ్ళు బృందావనికి తీసుకొని వెళ్తూ ఉన్నారనమాట ద్వారక నుంచి. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, కలియుగంలో శ్రీమందిరం నుంచి రథాన్ని గుండిచా మందిరానికి తీసుకొని వెళ్తాం. తెలుసు కదండి, మొన్న మనం చెప్పుకున్నాం కదా గుండిచా మాత ఎవరు మాతజీ, ఎవరికైనా గుర్తుందా గుండిచా మాత ఎవరు? లాస్ట్ వీక్ మనము ఆల్రెడీ చర్చించాము, మర్చిపోయారండి అన్ని అందరూ. హరే కృష్ణ, లక్ష్మణరావు ప్రభుజీ, ప్రమీల మాత చెప్పండి మాతజీ, గుండిచా మాత ఎవరు కృష్ణ అందరు? భగవాన్ది పిన్ని కాదు మాతజీ, అవరోహిణి మాత. రోహిణి మాతాజీ కదా, మరి గుండిచా మాత అంతగా విన్నా మాతాజీ నేను. చెప్పలేదు మాతాజీ, గుడి గుడి సేవ మాతాజీ చేశారు. విన్నట్టుగా లేదు మాతాజీ, మరి గుండిచా మాత ఇప్పుడు ఎవరు అంటే నేను చెప్తాను మాతజీ. గుండిచా మాత ఎవరు భగవాన్ అంటే ఇంద్రద్యుమ్న మహారాజు ఆ మందిరాన్ని నిర్మించారు. ఇప్పుడు ఎక్కడ జగన్నాథుడు ఉన్నాడో ఆ మందిరాన్ని, ఆ విగ్రహాలను తయారు చేసి మందిరాన్ని నిర్మించి అందులో ప్రతిష్ఠ చేసింది ఎవరు? ఇంద్రద్యుమ్న మహారాజు. అయితే ఇంద్రద్యుమ్న మహారాజు జగన్నాథుడిని చూసి ఆయన్ని కొన్ని, మనకి మామూలుగా మనం అడుగుతా మనం అనుకుంటాము ఇంద్రద్యుమ్న మహారాజు కోరికలు కోరారని, కాదు, జగన్నాథుడే అడుగుతాడు, నువ్వు నాకు ఇంత సేవ చేస్తున్నావు కదా నీకేం కావాలో అడుగు నేను ఇస్తాను అంటే, అప్పుడు ఆయన ఏమడుగుతాడంటే రెండు కోరికలు కోరుతాడు. ఏమని? నాకు కొడుకులు వద్దు, నాకు పిల్లలు వద్దు, పిల్లలు ఉంటే వాళ్ళు నాకు వారసులుగా ఉండి ఆ నీ మందిరాన్ని, మళ్ళీ నీ శ్రీ ఈ మొత్తం ఈ మందిరాన్ని, మందిరానికి ఉన్న ఆస్తిపాస్తుల్ని, విగ్రహాలని అన్నిటి కూడా మాయ అంటారు. ఇదంతా మా నాన్నగారు కట్టించారనే భావనలో ఉంటారు, అందుకని నాకు కొడుకులు వద్దు అని అడుగుతారు. అప్పుడు మనం చర్చించుకున్నాం వాళ్ళ భార్య జగీంద్రదుమ్న మహారాజు యొక్క భార్య గుండిచా మాత అని చర్చించుకున్నాం. అయితే ఆయన ఇంకొకటి కూడా అడుగుతారు, ఏమనంటే నువ్వు ఎప్పుడు కూడా ప్రసాదం తింటూనే ఉండాలి, నువ్వు ఒకసారి ప్రసాదం తీసుకొని నీకు చెయ్యి కడగ్గానే ఆ చెయ్యి ఆరేలోపు మళ్ళీ ప్రసాదం తీసుకోవాలి, ఈ రెండు వరాలు అడుగుతాడనమాట. అయితే ఇదంతా బానే ఉంది మరి. అయితే గుండిచా మాత బాధపడుతుంది అనమాట, మీ ఇద్దరు బాగానే ఉన్నారు, ఆయన వరం అడిగారు మీరు ఇచ్చారు, మరి నాకు కొడుకులు లేకపోతే ఎలా, నాకు సంతానం కావాలి అని ఆమె అడుగుతుంది. అంటే అప్పుడు ఆమె అంటే నేను, ఆమె అలా అడగదు, మరి నేనేం చెయ్యాలి అని అడుగుతుంది అనమాట. అప్పుడు స్వామి ఎవరి కోరికలైనా తీరుస్తారు, ఎవరిని బాధ పెట్టడం హర్ట్ చేయడం అనేది ఆయనకు ఉండదు. సరే అయితే నేనే నీ పుత్రుడిలాగా ప్రతి సంవత్సరం నీ దగ్గరికి వస్తాను అని ఆమెకు మాట ఇస్తాడు. అది మనకి ఎంతో దూరం ఉండదండి, మనకి శ్రీమందిరం నుంచి ఒక 2 3 కిలోమీటర్ల దూరంలోనే గుండిచా మందిరం ఉంటుంది. ఆ గుండిచా మందిరానికి సంవత్సరానికి ఒకసారి స్వామి రథంలో వెళ్ళి అక్కడ ఒక వారం రోజులు ఉండి తిరిగి మళ్ళీ శ్రీమందిరానికి వస్తారనమాట. అయితే ఈ రథయాత్ర అనేది ఏ సమయంలో జరుగుతుంది అనేది ఒకసారి మనము పూర్తిగా చూద్దాం. మనము మొన్న చూసాము పానిహట్టి ఫెస్టివల్ జరిగింది కదండి, మన క్లాసెస్ స్టార్ట్ అయ్యాకే పానిహట్టి ఫెస్టివల్ జరిగింది. ఆ రోజే స్పెషల్గా మనము జగన్నాథుడికి స్నానయాత్ర ప్రారంభిస్తారనమాట. ఆ జగన్నాథుడి యొక్క స్నానయాత్రకి ఆ దగ్గరలోనే ఒక కోనేరు ఉంటుంది, మనకి శ్రీమందిరానికి దగ్గరలోనే ఆ కోనేరులో 108 కలశాలతోని మట్టి కుండలతోని నీళ్లు తీసుకొని వస్తారు, తీసుకొని వచ్చి జగన్నాథుడికి స్నానం చేపిస్తారనమాట.
ఆ విధంగా ఆయనకి స్నానం చేపిస్తే లోపు అంత ఎక్కువసేపు స్నానం చేపిస్తారు. 108 కుండలంటే ఎక్కువసేపు పడుతుంది కదండి, చాలా నీళ్ళు అవుతాయి. ఆ విధంగా ఆయనకి స్నానం చేపించే లోపు ఆయనకి ఫీవర్ వస్తుంది జగన్నాథుడికి. ఎప్పుడైనా ఇది మనము, కొంతమంది జగన్నాథుడికి ఫీవర్ వస్తుందంటే నమ్మరేమో, ఈ విషయాన్ని టెస్ట్ చేయడానికి ఒక ఆంగ్లేయ డాక్టర్ వస్తారనమాట. ఒకసారి పూరికి, పూరికి ఆంగ్లేయ డాక్టర్ వచ్చి ఆ విషయాన్ని అడిగితే అక్కడ ఉన్న పాండాలు ఏం చేస్తారంటే, సరే రండి మీరు చెక్ చేద్దురు రండి అని తీసుకుని వెళ్తారు. ఆయన థర్మామీటర్ పెట్టి చెక్ చేద్దామని చూడగానే స్వామికి థర్మామీటర్ ఆ వేడికి పగిలిపోతుంది అనమాట, అంత వేడిగా ఉంటాడు స్వామి. ఆ విధంగా ఆయన్ని 15 రోజులు మొత్తం కూడా శ్రీమందిరంలోని ఆయన సింహాసనం ఉంటుంది, రత్న సింహాసనం, దాని మీద కాకుండా శ్రీమందిరం లోపలే ఇంకొక ప్లేస్ లో పక్కగా స్వామిని ఉంచుతారు. స్వామిని ఉంచి అక్కడ ఆయనకి 15 రోజులు మొత్తం సేవలు చేస్తారనమాట అక్కడ ఉన్న పాండాస్. అక్కడ స్వామికి ఈ హెర్బ్స్ ఉంటాయి కదండి, అంటే మూలికలతోని మూలికా వైద్యం చేస్తారు వాళ్ళు. మూలికా వైద్యం చేయడము, ఆయనకు మంచిగా మసాజ్ చేయడము, ఏ విధంగా అంటే ఆ 15 రోజుల్ని ఆయన ఎంతో మంచిగా చంటి బిడ్డను చూసుకున్నట్టు చూసుకుంటారు స్వామి. అయితే ఆ సమయంలో ఎవరికి కూడా బయటి వాళ్లకు ప్రవేశం ఉండదు, అక్కడ ఉన్న లోపల ఉన్న ఆ స్వామిని సేవించే కొంతమంది పాండాలకు మాత్రమే అప్పుడు పర్మిషన్ ఉంటుంది. కేవలం పూరిలోనే కాదు, ఇక్కడ చూడండి మా జగన్నాథ్ మందిరంలో అయినా, ఇక్కడ మీరు ఏ మందిరంలో చూసుకున్నా స్నాన యాత్ర జరిగిన తర్వాత 15 రోజులు జగన్నాథ్ ఎవరికి కూడా దర్శనం ఇవ్వడు. ఇప్పుడు మనం చూడండి, ఎవరికైనా ఆరోగ్యం బాగాలేకపోతే ఏం చేస్తాము, మన వాళ్ళ దగ్గర మన బంధువుల దగ్గర ఉండడానికి ప్రయత్నం చేస్తాం. ఎవరు కూడా ఫ్రెండ్స్ దగ్గరికి కూడా రిలేటివ్స్ దగ్గర కూడా వెళ్ళడానికి ప్రయత్నం చేయరు, కుటుంబ సభ్యుల దగ్గరే ఉండడానికి ప్రయత్నం చేస్తారు. అలానే స్వామి కూడా 15 రోజులు పూర్తిగా రెస్ట్ తీసుకుంటారు. రెస్ట్ తీసుకున్న తర్వాత ఆయనకు మంచిగా క్యూర్ అయిపోయిన తర్వాత అప్పుడు ఏం చేస్తారు, స్వామిని వాళ్ళతో అందరు పాండాలందరితో పాటు కూడా స్వయంగా లక్ష్మీదేవి కూడా స్వామికి సేవిస్తుందన్నమాట. ఆయనకి సేవించి ఆయన పూర్తిగా కోలుకునే వరకు అందరూ స్వామికి సహాయం చేస్తారు. ఆ తరువాత స్వామిని తీసుకొని వెళ్ళి మందిరంలో ఒక్కరోజు నేత్రోన్మీలనం, అంటే అందరికీ నేత్రోన్మీలనం కాదండి, నేత్ర దర్శనం, అంటే అందరికీ స్వామి యొక్క దర్శనం అనేది దొరుకుతుంది. ఈ 15 రోజులు అయిపోయిన తర్వాత స్వామి దర్శనం అందరు చేసుకోగానే అప్పుడు స్వామి అంటారనమాట, నేను ఇన్ని రోజులు ఎవరికి దర్శనం లేకుండా ఇక్కడ ఉన్నాను, అందుకని ఓ లక్ష్మి నేను అందరి భక్తులకి దర్శనం ఇచ్చేసి వస్తాను, అందరిని పలకరించి అందరితో మాట్లాడి అందరికి దర్శనం ఇచ్చి ఆ తర్వాత నేను మళ్ళీ తిరిగి శ్రీమందిరానికి వస్తాను అని చెప్తాడు. వెళ్ళేటప్పుడు స్వామి ఎప్పుడైనా ఒంటరిగా వెళ్ళరు, తోడుగా సుభద్రామాతని బలభద్రుణ్ణి కూడా తీసుకొని వెళ్తారనమాట. మనము జగన్నాథుడి యొక్క కథని చర్చించుకున్నాం, మనము ఏ కథ విన్నా భగవంతుడి కథ కానీ భగవంతుడి యొక్క భక్తుల కథ కానీ వింటే మనం ఎలా వినాలండి? చిన్న చిన్న పిల్లలు మనము తల్లి స్టోరీస్ చెప్తే వింటాం, స్టోరీ వింటారు వదిలేస్తారు, కానీ మనం ఇప్పుడు పెద్దవాళ్ళం అయ్యాం కదా, కేవలం స్టోరీ విని ఆనందించి వదిలేయద్దు. మనం ఏం చేయాలి, ఆ స్టోరీలో మనకి ఏం చెప్పబోతున్నాడు స్వామి, ఆ భక్తులతో ఆయన చేసే లీలలో మనకి ఏం నేర్పించబోతున్నారని ప్రతి ఒక్క కథ నుంచి కూడా మనం నేర్చుకోవాలి. ఆ విధంగా ఇప్పుడు మనకి స్వామి ప్రతి అడుగులో కూడా భక్తులకి ఒక పాఠాన్ని నేర్పించబోతున్నారు. ఆ విధంగా మనం ప్రతి కథని కూడా మనం శ్రద్ధగా వింటే ఈరోజు ఎన్నో కొత్త కొత్త లెసన్స్ తెలుసుకోవచ్చు. ఆ రోజు స్వామి ఏం చెప్పారు, నేను వెళ్ళేసి వస్తాను, నేను పొద్దున్నే వెళ్తున్నానా సాయంత్రానికి తిరిగి వచ్చేస్తానని లక్ష్మీదేవికి చెప్తారు. చెప్పి బలభద్రుణ్ణి సుభద్రామాతని కూడా తీసుకొని బయలుదేరతారనమాట. వాళ్ళు ముగ్గురు బయలుదేరడము ఎలా బయలుదేరతారండి, ఒక్కళ్ళే వెళ్ళరు, ముగ్గురు కూడా 3 రథాల్లో బయలుదేరతారు. బయలుదేరే ముందు ఆ రథాన్ని మనకి తెలుసు, ఊరిలో రథాన్ని ఈ రథయాత్ర మొదలు పెట్టక ముందే, మనకి ఎప్పుడు రథయాత్ర మొదలయ్యి ముగుస్తుందో ముగిసిన 2 3 నెలలకే మళ్ళీ రథాలని తయారు చేయడం మొదలు పెడతారనమాట. ఆ రథాలకి ఏ చెక్కని వాడాలి, దానికి వుడెన్ పీసెస్ కదండి, మొత్తం చెక్క ముక్కలు తోని మన రథం తయారు చేస్తారు, ఎన్ని ముక్కలు వాడాలి, ఎన్ని పీసెస్ వుడెన్ పీసెస్ వాడాలనేది కూడా ఒక కౌంట్ ఉంటుంది, ఆ కౌంట్ ప్రకారంగానే వాడతారనమాట. ఎప్పుడు తయారు చేసే వాళ్ళు వాళ్లే తయారు చేస్తారు, కొత్త వాళ్ళు తయారు చేయరు. ఆ విధంగా మనకు
రథాన్ని తయారు చేస్తారన్నమాట. ఆ మూడు రథాలు కూడా ఎలా ఉంటాయంటే, ప్రతి రథము కూడా 44 అడుగుల నుంచి 45 అడుగుల ఎత్తు ఉంటుంది. ఆ అందులో కూడా జగన్నాథుడి యొక్క రథానికి కంటే 1.6 సెంటీమీటర్స్ అంటే చాలా తక్కువ అనమాట, దాదాపుగా ఇంత తేడా ఉంటుంది. బలభద్రుడి రథము కొంచెం చిన్నగా ఉంటుంది, అంతకంటే 0.6 సెంటీమీటర్స్ మనకి సుభద్రామాత యొక్క రథం ఉంటుంది అనమాట. అంతే, కొంచెమే తేడా. చూస్తే మనకు పెద్దగా డిఫరెన్స్ అనిపించదు, కొంచెం మాత్రమే తేడా ఉంటుంది అనమాట. అయితే రథాల పేర్లు, మనకి జగన్నాథుడి యొక్క రథం పేరేమో గరుడ ధ్వజ నందిఘోష, రెండు కూడా పేర్లు జగన్నాథుడి యొక్క రథానికి పెడతారనమాట, పిలుస్తారు. ఒకటి ఏంటిదండి, గరుడ ధ్వజ నందిఘోష. మాతాజీ నీ క్లాస్ అయిపోయాక నేను క్వశ్చన్స్ అడుగుతాను, అడిగినప్పుడు మీరందరూ చెప్పాలి, పనులు చేసుకుంటూ ఆరాంగ కూర్చొని నిద్రపోతూ వినొద్దు, సరేనా మాతాజీ? తరువాత బలభద్రుడి యొక్క రథం ఏమిటండి, తాళధ్వజ. ఏమిటి తాళధ్వజ? నెక్స్ట్ సుభద్రామాత యొక్క రథం ఏమిటండి, పద్మధ్వజ. సుభద్రామాత యొక్క రథము పద్మధ్వజ. అయితే ఈ జగన్నాథుడి యొక్క రథానికి 16 చక్రాలు ఉంటాయి, బలభద్రుడి యొక్క రథానికి 14 చక్రాలు ఉంటాయి, సుభద్రామాత యొక్క రథానికి 12 చక్రాలు ఉంటాయి అన్నమాట. అయితే కేవలం రథానికి, ప్రతి ఒక్క రథానికి కూడా గుర్రాలని కట్టి స్వామిని రథంలోకి కూర్చోబెట్టి ఆ గుర్రాలని కట్టి లాగుతారన్నమాట. ఇది అంత ప్రాసెస్ జరగడానికి మనకు ఉదయం మొదలుపెట్టి సాయంత్రం అయిపోతుంది. ఎంత ఉత్సవంగా చేస్తారండి. ఎప్పుడైనా మీరు టీవీలో రథయాత్ర చూసారా, జగన్నాథ్ రథయాత్ర? చూసాం జగన్నాథ్ మాతాజీ. ఎస్ మాతాజీ, చూసాం మాతాజీ. ఆ ఎంత వైభవంగా తీసుకొస్తారండి, స్వామిని ఎంత వైభవంగా తీసుకొస్తారంటే, ఆయన చూసే ఉంటాం మనం అనుకుంటాం ఆ విగ్రహాలను చూసి చాలా చిన్నగా ఉన్నాయేమో అని, కాలం కాదండి, చాలా ఎత్తుగా పెద్దగా ఉండి ఎంతో బరువు ఉంటాయి. అసలు వీటిని ఎలా మోస్తారంటే క్రేన్ల లాంటివి ఉండి అందరు భక్తులే తీసుకొని వస్తారు. జగన్నాథుడికి మొత్తము పైన ఈ చేతులకి ఇదంతా డిఫరెంట్ గా కొన్ని తాళ్లు కడతారండి, తాళ్లు కట్టి ఆ తాళ్లని పట్టుకొని లాగుతూ ఊపుతూ తీసుకొని వెళ్తారు. అయితే జగన్నాథుడికి ఎంత ప్రేమతో తీసుకొని వెళ్తారంటే, ఆయన బరువుని వాళ్ళు మోస్తూ తీసుకొని వెళ్తుంటూ ఇంక ఎంతసేపు చేస్తావయ్యా, పద పద అని లాక్కొని వెళ్తూనే ఉంటారనమాట వాళ్ళు. ఆ విధంగా ఆయన కూర్చోబెట్టి తాళ్ళు కట్టి తర్వాత గుర్రాలను కట్టి ఆ తర్వాత తీసుకొని వెళ్తారు. ఆ తీసుకొని వెళ్ళేటప్పుడు ఆ రథ సారథి ఉండాలి కదా. జగన్నాథుడి యొక్క రథానికి సారథి దారుక, బలభద్రుడి యొక్క రథానికి సారథి ఎవరంటే మాతాళి, మన సుభద్రామాత యొక్క రథానికి సారథి ఎవరు అంటే అర్జునుడు. ఈ రథాలు కూడా ప్రత్యేకమైన రంగు ఉంటుంది. ఈ రథానికి పైన మనకి ప్రత్యేకంగా గోపురం ఉంటుంది కదండి, ఆ గోపురానికి కొన్ని వస్త్రాలు ఉంటాయన్నమాట, దాంతో అలా చుడతారు మొత్తం, దానికి కూడా ప్రత్యేకమైన రంగు ఉంటుంది. మనకి జగన్నాథుడి యొక్క రథమేమో ఎల్లో కలర్, ఎల్లో కలర్ అంటే పసుపు మరియు ఎరుపు రంగులో ఉంటుంది. బలభద్రుడి యొక్క రథము ఎరుపు మరియు ఆకుపచ్చ రంగులో ఉంటుంది. సుభద్రామాత యొక్క రథమేమో ఎరుపు మరియు నలుపు రంగు. ఎప్పుడు కూడా ఈ రథాల రంగులు కానీ సైజులు కానీ చక్రాలు కానీ ఏదైనా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఉంటాయన్నమాట, కొంచెం కూడా మారవు. మనకి జగన్నాథుడి యొక్క రథానికి ఎవరండి కాపలాదారులు ఎవరంటే జయా విజయలు, బలభద్రుడికేమో నంద సునందలు. ఆ విధంగా వాళ్ళు కాపలాదారులుగా ఉంటూ ముందు ఎవరుంటారండి, రథ సారథులు ఉంటారు. వాళ్ళందరూ కూడా రథాన్ని లాగుతూ ఉంటారు. ఈ రథాన్ని లాగుతూ ఉంటే స్వామి అలా ఊరికే వచ్చేస్తారా అంటే రారన్నమాట. మనకి బలభద్రుడు సుభద్రామాతనేమో ముందుగానే వెళ్ళిపోతారు, కానీ జగన్నాథుడు మాత్రం చాలా స్లో. ఎందుకండి, జగన్నాథుడు లేట్ గా చేరుకుంటాడనమాట. బలభద్రుడు సుభద్రామాత వెళ్ళిన తర్వాత కూడా జగన్నాథుడు ఇంకా వెళ్తూనే ఉంటారు, ఒక్కొక్కసారి 2 రోజులు 3 రోజులు, ఎన్ని రోజులు పడుతుందో లేదో తెలియదు, స్వామి ఇష్టం. ఆ విధంగా ఆయన వెళ్తూ ఉంటారనమాట. వెళ్తూ ఉంటే ఎందుకు అంత స్లో అంటే, ఎంతో మంది భక్తులు వస్తారు అక్కడికి. ఎంతమంది భక్తులు ఆయన చూడాలని తాపత్రయంతోని సంవత్సరం అంతా వెయిట్ చేస్తారు. ఎందుకంటే మనకి హిందువులకు మాత్రమే జగన్నాథుడి మందిరం లోపల దర్శనం చేసుకునే అవకాశం ఉంది,
అందరికి మిగిలిన వారికి లేదు కదా, వాళ్ళందరు కానీ ఈ సమయంలో చూడ్డానికి వస్తారు. మనం ఇందులో ఇంకొక గొప్ప విషయం తెలుసుకోవచ్చు ఏమిటంటే, ఇప్పుడు చూడండి మనకి పుష్కరాలు కానీ కుంభమేళాలు కానీ జరిగినప్పుడు ఎంతమంది వచ్చి అటెండ్ అయ్యారు అంటే, గవర్నమెంట్ చూడండి మనకి ప్రభుత్వం ఖచ్చితమైన లెక్కలు ఇస్తుంది, ఆ ఇంతమంది అటెండ్ అయ్యారు ఇంతమంది అటెండ్ అయ్యారని. అయితే మనకి అలానే పూరిలో కూడా ఇంతమంది ఉన్నారు ఈ రథయాత్ర జరిగేటప్పుడు, ముందు రోజు ఉండరు, రథయాత్ర రోజు ఉంటారు, తర్వాత రోజు వాళ్ళు ఒక్కళ్ళు కనిపించరు. ఎంతమంది ఏ వెహికల్లో వస్తున్నారు అని కౌంట్ చేస్తే ఆ వచ్చిన వాళ్ళకి అక్కడ కనిపించే వాళ్ళకి పోలిక ఉండదంట, అంత ఎక్కువ మంది ఉంటారంట. కారణం ఏమిటి అంటే ఎవరు చెప్తారు మాతాజీ, కారణం ఏమిటి, ఎవరు వస్తారు మరి? దేవతలు కూడా మనుషులు, వస్తారు మాత మహర్షులు కూడా అందరు వస్తారు మాతాజీ. మనుషులు వస్తారు మాతాజీ, మనుషులు ఎక్కడ, మహర్షులు, మహర్షులు, దేవతలు, దేవతలు, మహర్షులు, వాళ్ళు వస్తారంట. అందుకని వాళ్ళకి లెక్క తేలదంట ఎంత ప్రయత్నం చేసినా కానీ, అంత మంది వస్తారు. అందుకని రథం చిన్న చిన్నగా అందరికి దర్శనమిస్తూ చిన్నగా గుండిచా మందిరానికి వెళ్తూ ఉంటాడు జగన్నాథుడు. ఆ విధంగా గుండిచా మందిరానికి వెళ్ళినప్పుడు ఏమంటామండి, ఈ శ్రీ మందిరాన్ని ఏమో మనము చెప్తాను మాతాజీ, శ్రీ మందిరాన్ని అయిపోయే లోపల చెప్తాను. శ్రీ మందిరానికి ఒక పేరు ఉంటుంది, మళ్ళీ గుండిచా మందిరానికి ఇంకొక పేరు ఉంటుంది అన్నమాట. ఆ విధంగా అక్కడి నుంచి శ్రీ మందిరాన్ని నుంచి గుండిచా మందిరానికి వెళ్తారు. అంటే ఇక్కడ మనం ఏం అర్థం చేసుకోవాలి, శ్రీ మందిరం ఏమో ద్వారక, గుండిచా మందిరం ఏమో బృందావనం. అంటే ఆయన ద్వారక నుంచి బృందావనికి వెళ్తున్నాడు అనమాట. అయితే బృందావనికి వెళ్ళినప్పుడు ఎలా ఉంటాడండి, బృందావనంలో కృష్ణుడు ఒక గోపబాలుడు, ఎంతో మనము ఎలా మన తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళినప్పుడు, మన ఆత్మీయుల దగ్గరికి వెళ్ళినప్పుడు ఎంతో హ్యాపీగా ఆనందంగా ఉంటాం, అలానే స్వామి కూడా శ్రీ మందిరంలో కంటే ఇంకా ఎక్కువ కరుణా స్వరూపంతోనే ఉంటారంట గుండిచా మందిరానికి వెళ్ళినప్పుడు. అక్కడికి వెళ్ళినప్పుడు ఎవరైనా గుండిచా మందిరంలో స్వామిని దర్శించుకుంటే శ్రీ మందిరంలో దర్శించిన దానికంటే కూడా 10 రెట్లు 10 సార్లు ఎక్కువ దర్శించుకున్న దానితో సమానం అనమాట. అందుకని కొంతమంది భక్తులు ఈ జగన్నాథ్ యొక్క రథయాత్ర సమయంలో అక్కడికి వెళ్ళడానికి ఎక్కువ మంది ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఆ విధంగా స్వామిని అక్కడికి తీసుకుని వెళ్తారు. తీసుకొని వెళ్ళినాక అక్కడ ఎన్ని ఉత్సవాలో రోజుకు ఒక ఉత్సవం జరుగుతూ ఉంటుందన్నమాట. అయితే స్వామి ఏం చెప్పారు, నేను ఉదయం వెళ్ళి సాయంత్రానికి వస్తానని చెప్పారు. ఎంతకీ రారే అని అక్కడ మనకి లక్ష్మీదేవి ఎదురు చూస్తూ ఉంటుందన్నమాట. ఆమె ఎదురు చూసింది ఎదురు చూసింది ఎదురు చూసింది, ఒక రోజు అయింది, 2 రోజులైంది, 3 రోజులైంది, ఇంకా తిరిగి రారే అని మాత ఏం చేస్తుందంటే, స్వయంగా ఆమె సేవకుల్ని తీసుకుని పల్లకిలో బయలుదేరుతుందన్నమాట గుండిచా మందిరానికి. గుండిచా మందిరానికి అక్కడికి స్వామి మాత బయలుదేరి అక్కడికి చేరగానే మాత యొక్క సేవకులందరూ కూడా జగన్నాథుడి యొక్క సేవకుల్ని దండించి, మీ ప్రభువు ఎందుకు రాలే మాతను చూడ్డానికి, మాత ఎంతో కోపంగా ఉన్నారు అని వాళ్ళందరూ కూడా ఏం చేస్తారంటే, యాక్చువల్గా ఇంతకు ముందు రథాన్ని విరగొట్టేశారంట స్వామి రథాన్ని. అయితే ఇంతకు ముందు అలానే రథాన్ని తీసి మళ్ళీ తయారు చేసేవాళ్ళంట, ఇప్పుడు అలా చెయ్యకుండా ఏం చేస్తారంటే, ఆ సేవకులు విరగొట్టినట్టుగా ఏదైనా ఒక చిన్న పీస్ ని తీసి మళ్ళీ పెడతారనమాట. ఆ విధంగా చేసి స్వామి పోయి అడుగుతుందనమాట మాత, ఎప్పుడు తిరిగి వస్తారు అంటే, ఆమెకు కూడా తెలుసు కదా ఇక్కడ బృందావనం, బృందావన్ మూడ్ లో ఉన్నారు స్వామి, ఇక్కడ ద్వారకని, ద్వారకలో ఉన్న లక్ష్మీదేవి మర్చిపోయారు, లక్ష్మీదేవురండి ద్వారకలో, రుక్మిణీ మాత మర్చిపోయి అక్కడికి వెళ్తావా అని వచ్చి అడగగానే అప్పుడు స్వామి అంటారనమాట, అయ్యో ఏం లేదు, నేను వెంటనే వచ్చేస్తాను, నేను వెంటనే రేపటికల్లా వచ్చేస్తాను, కావాలంటే నువ్వు కూడా ఇక్కడే ఉండు అంటారు. అంటే లేదు లేదు నేను వెళ్తాను అని ఆమె వెళ్ళి, నువ్వు మళ్ళీ వస్తా అన్నారు కదా, తిరిగి వెళ్తుందనమాట. వెళ్ళినా కానీ ఆమె మనసులో బాధ అనిపిస్తుంది, అయ్యో నేను రథానికి హాని చేశాను, ఆయనకి కొంచెమైనా నేను బాధ కలిగించానని బాధపడుతూ ఏ విధంగా రూట్ లో వచ్చిందో, శ్రీమందిరం నుంచి గుండిచా మందిరానికి ఏ రూట్ లో వచ్చిందో ఆ రూట్ లో కాకుండా పక్కన రూట్ లోంచి, వేరే రూట్ లోంచి శ్రీమందిరానికి వెళ్తుందనమాట, వేరే దారి చూసుకుంటుంది. ఎందుకంటే ఆమె మనసులో కొంచెం గిల్టీ ఫీలింగ్ ఉంది, అయ్యో నేను రథాన్ని ఇలా చేశానే అని.
అయితే ఒకసారి ఏం చేశారంటే ఆంగ్లేయులు ఈ జగన్నాథ రథయాత్ర జరిగినప్పుడు చూసి ఇదేంటి రథము ఒక రోజేమో ఒక రోజుకే చేరుతుంది, ఒక రోజు 2 రోజులు పడుతుంది, ఒక రోజు 3 రోజులు పడుతుంది, ఎందుకు ఇంత ఆలస్యం అవుతుంది? అందుకని వాళ్ళంట స్వామి రథం ఎన్నింటి బయలుదేరాలి, ఎన్నింటికి ఎక్కడికి చేరాలి, ఎన్నింటికి గుండెచా మందిరాలు చేరాలని ఒక టైం టేబుల్ ఫిక్స్ చేశారు. ఫిక్స్ చేసి పెట్టి ఇంకా రథయాత్ర ప్రారంభిస్తే స్వామి అసలు కదలడమే మానేశాడంట. కదలడమే మానేసిన స్వామి ఎలా కదిలాడు మరి అనేది తర్వాత స్టోరీలో చూద్దాము. ఇప్పుడు ఏం చూద్దామంటే జగన్నాథుడు ఏం చేస్తున్నాడు, ఇంకా ఆడ మంచి మంచిగా రోజుకొక ఉత్సవం చేస్తున్నారు జగన్నాథుడికి. ఆ ఉత్సవాలు అన్ని అయిపోయాయి. ఇంకా గుండిచా మందిరంలో ఆ గుండిచా మాతకి మంచిగా సేవ చేసుకున్నాడు. ఆమెతోనే మంచిగా ఒక ఆమె ఒక తల్లిగారు తల్లిగారి యొక్క భావనలో అక్కడ ఆమెతోని సేవలు పొందాడు. ఆమెతోని కొన్ని రోజులు పంచుకున్నాడు. ఆ తరువాత తిరిగి శ్రీమందిరానికి బయలుదేరారు. శ్రీమందిరానికి బయలుదేరిన తర్వాత అది కూడా యాత్ర ఒక రోజు పడుతుంది. ఆ విధంగా ఆయన అక్కడికి వెళ్ళిన తర్వాత వెంటనే మందిరం లోపలికి వెళ్ళరన్నమాట, అక్కడ బయటనే ఉండిపోతారు. బయటనే ఉండిపోయిన స్వామికి అక్కడ ఎందుకండి అంటే బృందావనికి వెళ్ళేటప్పుడు మొత్తం ఆయన దగ్గర ఉన్న ఈ నగలతోని చేసిన అలంకారాలన్నీ కూడా తీసేసి కేవలం పూలతోనే అలంకారం చేసుకొని వెళ్తారు. ఎందుకంటే బృందావన్ మూడ్ అనమాట. ఇక్కడికి రాగానే మళ్ళీ ఏం చేస్తారు, స్వామి యొక్క ఆ బంగారు నగలన్నీ తీసుకొని వచ్చి అక్కడ పూజారులు స్వామికి అలంకరిస్తారు. అలంకరించిన తర్వాత ఇంకా మందిరం లోపలికి వెళ్ళాలి. అయితే మందిరం లోపలికి వెళ్ళడానికి స్వామి ప్రయత్నం చేస్తుంటే మన జగన్నాథుడు అప్పుడు ఏం చేస్తుంది, లక్ష్మీదేవి అక్కడ స్వామిని రా జగన్నాథుని లోపలికి రానియకుండా తలుపు వేసేస్తుందంట. తలుపు వేస్తే వీళ్ళందరూ పాండాలందరూ కూడా వెళ్ళి బతిలాడతారు. పూజారులు అమ్మా మా జగన్నాథుని లోపలికి రానివ్వు, జగన్నాథుకి లోపలికి రానివ్వు అంటే ఆమె ఒప్పుకోదంట. అప్పుడు తర్వాత జగన్నాథుడు ఏం చేస్తాడు, ఎలా అయినా ప్లీజ్ చేయాలి, ప్లీజ్ చేయాలని ఫస్ట్ మంచి మంచి బట్టలు పంపిస్తారంట. లక్ష్మీదేవికి బట్టలు పంపించినా ఆమె ఊరుకోదు. తర్వాత మంచి బంగారు ఆభరణాలు పంపిస్తాడంట, అయినా ఆమె తలుపు తీయదనమాట. అప్పుడు జగన్నాథుడు ఏం చేస్తాడంటే లక్ష్మీదేవికి రసగుల్లాలు అంటే చాలా ఇష్టం అని ఏం చేస్తుంది, రసగుల్లాలు మొత్తం తయారు చేసుకుని జగన్నాథుడు లక్ష్మీదేవికి పంపిస్తే అప్పుడు ఆమె ప్లీజ్ అవుతుంది అనమాట. అంటే చూడండి మనకి కథలో కూడా ఆడవాళ్ళకి కొంచెమైనా ఇష్టం ఉంటుంది నగలు బంగారం అని మనకు చూపిస్తున్నారన్నమాట. ఆ తర్వాత స్వీట్స్ పంపిస్తాడు. అంటే ఇక్కడ ఏం పంపించారు అని కాదు, ఏం పంపించారు అనేది అది కాదు, ముఖ్యంగా మనము ఎవరైనా బాధపడుతూ ఉంటే కోపంలో ఉంటే వాళ్ళని ఎలా అనునయించాలి అనేది స్వామి మనకి ఈ కథలో చూపిస్తున్నారు. ఆ విధంగా ఆమెను ప్లీజ్ చేసి తరువాత జగన్నాథుడు మందిరం లోపలికి ప్రవేశిస్తాడు. ఆ విధంగా మనకి రథయాత్ర అనేది పూర్తి అవుతుంది. లాస్ట్ వీక్ మనం చర్చించుకున్నాం ఆ రథాన్ని చూపించినా మాతాజీ ఒకసారి. ఎస్ మాతాజీ, మాతాజీ చిన్న డౌట్, హరే కృష్ణ మాతాజీ. అయితే ప్రతి సంవత్సరం ఈ సాంప్రదాయం జరుగుతుందా మాతాజీ, పల్లకిలో మళ్ళీ లక్ష్మీ మాతాజీ అక్కడికి హుండీజా మందిరానికి రావటము, మళ్ళీ వేరే మార్గంగా వెళ్ళటము, మళ్ళీ వెళ్ళిన తర్వాత అక్కడ భగవానుడు జగన్నాథ స్వామి వచ్చిన తర్వాత ఇలా అన్ని చూపించడము, తర్వాత ఈ రసగుల్లా ఇవ్వడం, అంత సాంప్రదాయం ప్రతి సంవత్సరం ఉంటుందా మాతాజీ ఇట్లా? మాతాజీ నేను కొన్నే చెప్పాను, యాక్చువల్గా నాకు అన్ని గుర్తులేవు, ఇంకా చాలా జరుగుతాయి మాతాజీ. ఏ ఒక్కటి కూడా ఏ ఒక్కసారి కూడా అసలు చేంజ్ అవ్వదు, ప్రతిది జరుగుతుంది. ఇంకా ఎన్ని కథలు చేస్తారంటే మనకి వెళ్ళే దారిలో కూడా స్వామికి ఇష్టమైన కొంతమంది భక్తులు ఉంటారు, వాళ్ళందరూ కూడా ఆయనకి కనిపిస్తారనమాట. వాళ్ళందరినీ దర్శించుకొని వాళ్ళని చూస్తూ వెళ్తారు. చూసారండి రథాలు ఎలా ఉన్నాయో, ఇది మనకి జగన్నాథ్ ఆ జగన్నాథుడి యొక్క రథము. ఇదేం రథం అండి, రథం పెద్దగా ఉన్నది స్వామివారిది మాతాజీ, కొంచెం చిన్నగా ఉన్నది బలభద్రుడి వారిది, ఇంకా చిన్నగా ఉన్నది సుభద్రమాయి. అంటే ఇది పిక్చర్ అలా ఉంది మాతాజీ తీసింది, కానీ యాక్చువల్ గా ఇదే పెద్దగా ఉంటుంది. ఇది మనకి ఫస్ట్ ఉన్నది కదా మాతాజీ, లెఫ్ట్ పూర్తి సైడ్ ఉన్నది. లెఫ్ట్ సైడ్ ఉంది కాదు మాతాజీ, రైట్ సైడ్ ఉంది జగన్నాథుడిది. లెఫ్ట్ అవునా సైడ్ మాతాజీ? ఏమిటి, ఇది బలభద్రుడిది లెఫ్ట్ సైడ్, మధ్యలో ఉన్నది సుభద్ర మాతది. ఇది చూడండి మాతాజీ, దీని నుంచి చిన్నగా మనం కనపడుతుంది. చూసుకోవచ్చు ఇద్దరు అన్నదమ్ముల మధ్యలో వాళ్ళ చెల్లెలు ఉందన్నమాట. అంటే ఎలా మనము చెల్లెల్ని చూసుకోవాలో చెప్తున్నారు. మళ్ళీ ఈ రథానికి సారథి ఎవరండి, స్వయంగా అర్జునుడు. అర్జునుడు అంటే
ఆమె భర్త అంటే ఎలా మనము ఆడవాళ్ళకి ప్రొటెక్షన్ ఇవ్వాలి, ఎలా ఆడవాళ్ళు ప్రొటెక్షన్ లో ఉండాలి, రెండు విధాలుగా మనము చూడొచ్చు అనమాట. ఆ విధంగానే ముందు ఏం చేస్తారంటే ఎప్పుడైనా బలభద్రుడి యొక్క రథం ముందు వెళ్తుంది, తరువాత సుభద్రమాయి వెళ్తుంది, చివరిగా జగన్నాథుడి యొక్క రథం వస్తుంది అనమాట. ఇక్కడ చూడండి లక్ష్మీదేవిని ఎలా జగన్నాథుడు ప్లీజ్ చేస్తున్నా. కనిపించా మాతాజీ? కనిపించిందా మాతాజీ? చూడండి గ్రీన్ అండ్ రెడ్ లో ఉంది, ఇది బ్లాక్ అండ్ రెడ్, ఇది ఎల్లో అండ్ రెడ్. ఈ విధంగా మనకి జగన్నాథుడి యొక్క రథాలు పూర్తవుతాయి. జగన్నాథ స్వామి వారిది కదా మాతాజీ? అవును మాతాజీ, రైట్ లో ఉంది సార్ కదా మాతాజీ. అయితే ఆ తరువాత మనము లాస్ట్ వీక్ చర్చించాము, ఏం చర్చించామండి? జగన్నాథుడి యొక్క ప్రసాదం ఎక్కడ తయారు చేస్తారు, ఆ ప్రసాదాలు తయారు చేసే ప్రదేశం గురించి మనము చర్చించాము. ఆ దాన్ని ఏమంటామండి, అక్కడ తయారు చేసిన ప్రసాదాన్ని ఎవరు తయారు చేస్తారంటే కొంతమంది పాండాలు అనమాట. ఎవరికి ఏ సేవ, మనకి నీళ్లు తీసుకొచ్చే దగ్గర నుంచి రథాలు తయారు చేయడం, పూమాలలు తయారు చేయడము, వంట పాత్రలు కడగడము. వంట పాత్రలు అంటే మళ్ళీ కొత్త కొత్తవి తయారు చేసే కుమ్మరులు, ప్రసాదం తయారు చేసే వాళ్ళు అందరూ కూడా వేరు వేరుగా ఉంటారనమాట. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క సేవ చేస్తారు, ఒక్కొక్కళ్ళ సేవని ఒక్కొక్కళ్ళు ఎంతో రెస్పెక్ట్ ఇచ్చుకుంటారనమాట, ఒకళ్ళకొకళ్ళు ఎంతో గౌరవాన్ని ఇస్తారు. ఆ విధంగా వాళ్ళందరూ కూడా సేవల్ని చేస్తారు. అయితే జగన్నాథుడి యొక్క కిచెన్ లో మనము మొత్తం లక్ష్మీదేవి పర్యవేక్షణ చేస్తుందని చెప్పుకున్నాం. అక్కడ ఏవి కూడా మనకి ఎలక్ట్రానిక్ ఐటమ్స్ వాడారనమాట. ఇప్పుడు మనం ఏం చేస్తామండి, ఏదైనా రుబ్బాలి పొడి చేయాలి అంటే మిక్సీ చేస్తాం, లేకపోతే గ్రైండర్ వాడతాం కదండి, అలాంటి ఏవి కూడా వాడారనమాట. అన్ని చేతులతోనే చేస్తారు. ఏ విధమైన మసాలాలు చెయ్యాలి అన్నా దానికి వేరే వాళ్ళు ఉంటారు, కూరగాయలు కట్ చేసే వాళ్ళు వేరే ఉంటారు, వంట తయారు చేసే వాళ్ళు వేరే భక్తులు ఉంటారనమాట. అందరు కూడా ఎన్నో వంశ పారంపర్యంగా ఆ భక్తులు అదే సేవ చేస్తూ జగన్నాథుడికి అక్కడ ఉన్నారనమాట. అందుకని వాళ్ళు సేవ అలా కంటిన్యూ చేస్తూనే ఉంటారు. మనకి ప్రసాదము మనం చెప్పుకున్నాం, కొన్ని రథయాత్ర సమయంలో ఎంత మంది అండి, లక్షల మంది వచ్చినా వాళ్ళందరికీ కూడా ప్రసాదం సరిపోతుంది. ఆ ప్రసాదాన్ని మనకి మొదటగా జగన్నాథుడికి ప్రసాదం సమర్పించక ముందు, తీసుకుని వెళ్ళక ముందు అందరు కూడా మాస్క్ ధరిస్తారు. ఆ మాస్క్ ధరించి ఒకళ్ళు చేత్తోని కర్రతోని గట్టిగా కొడుతూ ఉంటారనమాట. ప్రసాదము మందిరంలోకి తీసుకొని వెళ్తున్నాం, ఇక్కడ ఎవరు ఉండొద్దు, ఎవరు డిస్టర్బ్ చేయొద్దు అని వాళ్ళు అలా కొడుతూ ఉంటారనమాట. ఆ విధంగా తీసుకుని వెళ్ళిన తర్వాత అది మాత్రం ఇందాక చెప్తానన్నాను కదా, గుండిచా మందిరం ఏమో సుందరాచల్, మనకి శ్రీ మందిరం ఏమో నీలాచల్, నీలాచల ధాము సుందరాచల ధామం అనమాట. అక్కడ ప్రసాదాన్ని తర్వాత విమలాదేవికి సమర్పించి, ఆ విమలాదేవికి మనం చెప్పాం కదా జగన్నాథుడికి ఏదైనా ప్రసాదాన్ని సమర్పిస్తే అక్కడ ఉన్న పాండాలు చేతుల్లో నీళ్లు పోసుకొని స్వామివారి విగ్రహం కనిపిస్తేనేమో స్వామివారి స్వీకరించినట్టు, స్వీకరించలేదు అంటే విగ్రహం ఆయన యొక్క ప్రతిబింబం కనిపించదు. అది మొత్తం కూడా తీసుకొని వెళ్ళి ప్రత్యేకమైన ప్రదేశంలో అక్కడ మొత్తం కూడా పాతి పెడతారనమాట. మనకి జగన్నాథుడికి చేసే ఈ ప్రసాదానికి ఉపయోగించే కుండలు కూడా ప్రతిదీ కొత్తదే తయారు చేస్తారు. అయితే ఆ కుండలు మొత్తం కూడా ఎవరైనా తీసుకోకపోతే ఆ కుండల్ని కొన్ని ముక్కలుగా చేసి ఒక్కొక్క ముక్కలో కొందరికి కొంత ప్రసాదాన్ని కూడా ఇస్తారన్నమాట. ఆ విధంగా జగన్నాథుడి యొక్క ప్రసాదము ప్రతిరోజు ప్రతి నిమిషము తయారు చేయబడుతూనే ఉంటుంది. అలా స్వామి ప్రసాదాన్ని స్వీకరిస్తూ ఉంటారు. అదే మనం ఇప్పటి వరకు జగన్నాథుడి యొక్క రథయాత్రను తెలుసుకున్నాం. అయితే జగన్నాథుడి యొక్క లీలలు భక్తులతోని ఆయన ఏ విధంగా ప్రేమని పంచుకున్నారంటే, ఏ విధంగా భక్తులు ఉన్నారంటే ఆయన గొప్ప భక్తులు, ఆయన గొప్ప భక్తుల గురించి తెలుసుకుందాం. ఇప్పుడు మనము ఇందాక చెప్పాను కదండి ఆ రథం కదల్లేదు, ఆంగ్లేయులు కొన్ని నియమాలు విధించారు, అయినా కానీ ఆ రథం కదల్లేదు. అప్పుడు ఏం చేశారండి అంటే ఒక గొప్ప భక్తుడు ఉన్నాడు, ఆయన పేరు రఘుదాస్. ఆయన ఎంత గొప్ప భక్తుడు అంటే ఆ రఘుదాసు, ఆయన జగన్నాథుడి దగ్గరికి వెళ్ళి ఆయన చెవిలో చెప్తారనమాట, స్వామి
ఆంగ్లేయులకు బుద్ధి చెప్పింది చాలు, ఇంకా చాలా సమయం అవుతుంది పద, వెళ్దాం పద అనగానే జగన్నాథుడి యొక్క రథం కదులుతుంది అనమాట. ఆ రఘుదాసుడు ఎంత గొప్ప భక్తుడు అంటే, సాఖ్య భావంతో ఆయనతోని జగన్నాథుడి యొక్క భక్తి ఉంటుందన్నమాట. ఆయన జగన్నాథుడి ఆయన పక్కకు వచ్చి కూర్చొని ఆయనతో మాట్లాడము, ఆయనతోని ఎలాంటి చిలిపి పనులు చేస్తాడంటే, ఒకసారి ఏం చేస్తాడంటే రఘుదాస్ దగ్గరికి జగన్నాథుడు వస్తాడు, వచ్చి నాకు పనస పండు తినాలని ఉంది, జాక్ ఫ్రూట్ పనస పండు తినాలని అంటే, అవునా స్వామి సరే నేను నీకు పనస పండు తీసుకుని వస్తాను అంటే, అలా వద్దు అలా కావాలంటే ఎవరైనా ఇస్తారు, నాకు అలా వద్దు పండు, మరి ఏం చేద్దాం ఎలా కావాలి అంటే, అది అక్కడ రాజు తోట ఉంది కదా మన ఇద్దరం వెళ్ళి తీసుకొని వద్దాం. అలా ఎందుకు స్వామి తీసుకొని వచ్చేది అంటే, నీకు తెలుసా బృందావనంలో యశోదామాత ఎంత వెన్నె తయారు చేసి పెడుతుంది నా కోసం, స్పెషల్ ఆవులు పుష్పగంధ పాలని పోసి పెంచిన ఆవుల యొక్క పాలతోని తయారు చేసిన స్పెషల్ వెన్న ఉంటేనే నేను అది మొత్తం అది తినకుండా పోయి పక్కింట్లో దొంగతనం చేసి తినేవాడిని, నీకు తెలుసు కదా. ఇప్పుడు కూడా నాకు అలానే, నాకు పనసకాయ మనిద్దరం పోయి తెచ్చుకోవాలి అంటే ఏం చేస్తాడు రఘుదాసుడు, అడుగుతాడు స్వామి నీకు ఎందుకు అంత కష్టం, నేను తెస్తాను కదా అంటే, కాదు కాదని జగన్నాథుడు తీసుకుని వెళ్తాడు. అయితే ఇప్పుడు ఏం చేద్దాం మరి మనం అంటే, నువ్వు చెట్టు పైకి ఎక్కు, నువ్వు కాయని తెంపి కిందికి పడేయి, నేను పట్టుకుంటానంటాడు జగన్నాథ్. అప్పుడు ఏం చేస్తాడు సరే అని రఘుదాసుడు పైకి వెళ్ళి కాయని తెంపి కింద పడేస్తాడు. పడేస్తే అప్పుడు ఏం చేస్తాడు జగన్నాథ్, అక్కడి నుంచి మాయమవుతాడు, అక్కడ ఉండడు ఇంకా. అది ఏమవుతుంది, ఆ కాయ అంతలా కాయ కింద పడగానే పెద్ద సౌండ్ అవుతుంది, అక్కడ తోటమాలి వస్తారు. తోటమాలి వచ్చి ఇంకా ఆయన ఏం చేస్తారంటే, వాళ్ళందరినీ చూసి ఇంకా తోటమాలిని చూసి పాప ఆయన భయపడతాడనమాట, భయపడి చెట్టు మించి కిందికి రాకుండా అక్కడే కూర్చుండిపోతాడు. అప్పుడు ఏం చేస్తారు వాళ్ళు, వెళ్ళి రాజుకు చెప్తారు. రాజుకు చెప్తే ఆ రాజు ఏం చేస్తాడు, అవునా రఘుదాసుడు ఇలా చేశాడా, ఇంత గొప్ప భక్తుడు ఆయన ఎందుకు ఇలా చేశాడని స్వయంగా రాజు అక్కడికి వస్తాడనమాట. వస్తే ఓ రఘుదాస నీ కాయలు కావాలంటే నేను ఇవ్వనా, నువ్వు ఎందుకు ఇలా చేసావని అడుగుతాడు. అంటే అప్పుడు చెప్తాడనమాట, నాదేం లేదు ఆ స్వామి ఇలా చేయించాడు, జగన్నాథుడు ఎంత చెప్పినా నేను వినలేదు, మన ఇద్దరం వెళ్ళి తోటకెళ్దామని చెప్పి నన్ను చెట్టెక్కించి ఆయన మాయమయ్యాడు అంటే, ఆయన ఎంతో సంతోషించి రాజు ఏం చేస్తాడంటే ఆ తోటలో ఉన్న పనసకాయలన్నీ మన జగన్నాథుడికి సమర్పిస్తాడన్నమాట. అలాంటి గొప్ప గొప్ప భక్తుల కథలండి. ఇంకా ఆ రఘుదాసుడికి ఏమవుతుందంటే, ఒకసారి చాలా హెల్త్ పాడైతుంది అనమాట, ఎంతో డిసీజ్ వస్తుంది, ఆయన అస్సలు లేవలేకపోతాడు. మనకు తెలుసు కదండి ఎవరైనా అంతా బాగుంటే మన దగ్గరకు వస్తారు, లేవలేకపోతే మన హెల్త్ బాగాలేనప్పుడు చూసుకోవడానికి ఎవరు ఉండరు. అయితే ఆ రఘుదాసుడు ఎంతో బాధపడుతూ ఉంటే ఏం చేస్తాడంటే, స్వామి ఒక చిన్న పిల్లవాళ్ళ వస్తాడనమాట, చిన్న పిల్లవాళ్ళ వచ్చి రఘుదాసుడికి సేవలు అందిస్తాడు. అయితే కొన్ని రోజులు ఆయనకి ఎవరు సేవ చేస్తున్నారనే విషయం కూడా తెలియదు, అలా ఉంటాడు. తరువాత కొన్ని రోజులకు అర్థమవుతుంది, ఆయన లేచి ఆ పిల్లవాడిని చూసి అడుగుతారు, నువ్వెవరు నాకు ఎందుకు సేవలు అందిస్తావు, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు అంటే, అదిగో నేను అక్కడి నుంచి వచ్చాను చూపిస్తే ఆయనకు అర్థం అవుతుంది స్వయంగా జగన్నాథుడే వచ్చాడని, నీకు ఎందుకయ్యా ఈ కష్టము, నువ్వు నాకు ఈ కష్టము ఎందుకు, నాకు సేవ చేసే బదులు నువ్వు అనుకుంటే ఒక నిమిషంలో నాకున్న జబ్బునే తీసేయగలవు కదా, మరి ఎందుకు ఇంత కష్టపడుతున్నావు అంటే, అప్పుడు స్వామి చెప్తాడనమాట. ఏం చెప్తారు మాతాజీ, జగన్నాథుడు మంచిగా తీసేయొచ్చు కదా రఘుదాసుడి యొక్క ఆ హెల్త్ ఇష్యూస్ ఏమున్నా, హెల్త్ ప్రాబ్లమ్స్, కానీ ఎందుకు ఆయన అంత సేవ చేశాడు, మన సేవ ప్రియమైన భక్తుడికి సేవ చేసుకుంటే ఆనందం మాతాజీ, భక్తుడికి సేవ చేసుకుంటే భగవానుడికి ఆనందం మాతాజీ, వైష్ణవ భక్తుడికి. అలా ఉంటాడనమాట భగవంతుడు, ఎలా ఉంటాడంటే ఆయన భక్తులకి ఎంత అయినా సేవ చేయడానికైనా అవకాశం వస్తే ఆయన సేవ చేయడానికి ముందుంటారనమాట. గొప్ప భక్తుడైన అర్జునుడికి ఏం చేశాడండి, అర్జునుడి యొక్క రథానికి సారథి అవ్వాల్సిన అవసరం ఉందా ఆయనకి, ఆయనే తలుచుకుంటే ఆయన రథ సారథ్యం చేయాల్సిన అవసరం లేదు, అర్జునుడిని గెలిపించాలనుకుంటే ఆయనే ఆ యుద్ధాన్ని చేసి ఆ యుద్ధంలో రాజ్యాన్ని గెలిచి ఆయనకి ఇష్టమైతే ఆయనైనా వేయొచ్చు, లేకపోతే పాండవులకైనా ఇయ్యొచ్చు, కానీ అలా చేయలేదు. నీకు నేను సహాయమే చేస్తాను, మనకు కూడా భక్తులకు అంతే, కృష్ణ భగవానుడు సహాయం చేస్తాడు, కానీ ఏదైనా చెయ్యాల్సింది మనమే, కృష్ణ భగవానుడి సహాయాన్ని మాత్రం తీసుకోవాలి అంతేకాని, స్వామి నేను హాయిగా పడుకుంటాను నువ్వే అన్ని చూసుకుంటావంట, నువ్వు జగన్నాథుడి అంట అన్ని నువ్వే చేసి పెట్టు, అలా కాదనమాట.
మనకి స్వామి సహాయాన్ని తీసుకోవాలి, ఆయనకి శరణాగతి పొందాలి. కానీ మనమే మన శక్తి మేరకు మనమే ప్రయత్నించి ఎలా అయినా కానీ స్వామికి సేవను అందించడానికి ప్రయత్నం చేయాలి. రఘుదాసుడి యొక్క సేవల్ని ఎన్నో స్వీకరించాడు జగన్నాథుడు. ఆయనకు సేవ చేయాల్సిన వచ్చిన సందర్భం వస్తే ఆయన వదులుకోలేదు. ఆయన జ్వరం తగ్గిస్తాను రఘుదాసుడికి అనలేదు. వారం రోజులు ఆయన పక్కనే కూర్చొని సేవలు అందించారనమాట. ఇంత గొప్ప భక్తులు మనకి అక్కడ పూరి దగ్గరలో ఎంతో మంది ఉంటారనమాట. ఇంకొక గొప్ప భక్తుడు ఉన్నాడు, ఆయన ఎంత గొప్పవాడంటే ఆయన పేరు, ఆయన ఒక జగన్నాథుడికి స్నేహ భావంలో ఎప్పుడు స్నేహం అది ఆయనకి సేవలు చేస్తూ ఉంటారనమాట. ఆయన ఎంత గొప్పగా స్నేహ భావంతో ఉంటాడంటే జగన్నాథుడే నా ఫ్రెండ్ అనుకుంటాడు, ఎప్పుడు అదే భావంలో ఉంటాడు. అదే భావంలో ఉన్న అతను ఏం చేస్తాడంటే ఒకరోజు ఆయన శౌర ఫ్యామిలీలో ఉంటారు, పేరు గుర్తు వేరు ఎక్కడ రాశాను కూడా గుర్తులేదు మాతాజీ. అయితే ఏం జరుగుతుందండి, అక్కడ ఆయన గొప్ప భక్తుడు, ఆయన ఎక్కడుంటాడంటే ఒరిస్సా దగ్గరలో ఉంటారనమాట. ఒరిస్సా దగ్గరలో ఉన్న బంధుమోరి, ఆయన బంధుమోహన్ ఒక గొప్ప భక్తుడు. ఆయన ఎప్పుడు స్నేహ భావంతో జగన్నాథుడు నా స్నేహితుడు అనే భావంలో ఉంటాడు. ఒకసారి వాళ్ళకి అక్కడ ఏం జరుగుతుందంటే ఆయన ఉండే ప్రదేశం ఏమో జైపూర్ ప్రదేశం. ఆ ప్రదేశానికి వెళ్ళి అక్కడ మొత్తము కరువు కాటకాలు వస్తాయి. అంటే వాళ్ళకి అసలు ఏ విధంగా కూడా ఇల్లు గడవడం లేదు. అప్పుడు ఏం జరుగుతుంది, ఇల్లు గడవట్లేదు, ఏం చేయాలో తెలియట్లేదు. అప్పుడు వాళ్ళ భార్య ఒక సలహా ఇస్తుంది అన్నమాట. ఏం సలహా ఇస్తుందంటే, నువ్వు మనం ఇంత కష్టపడుతున్నావు, ఇక్కడ కరువు కాటకాలు ఉన్నాయి, మనం ఏ విధంగానూ కూడా ఆ జీవనం సాగట్లేదు, నీకెవరైనా స్నేహితులు ఉంటే చెప్పు, మీ స్నేహితుల దగ్గరికి పోయి కొన్ని రోజులు ఉండి మళ్ళీ ఇదంతా సాల్వ్ అవగానే మళ్ళీ ఇక్కడికి తిరిగి వద్దామని అంటుంది. అప్పుడు ఆయన ఆలోచించి సరే అయితే నాకున్న స్నేహితుడు ఒక్కడే ఒక్కడు, ఆయన జగన్నాథుడే, జగన్నాథుడి దగ్గరికి వెళ్ళాలి అని మనసులో నిర్ణయం చేసుకుంటాడు. కానీ అది భార్యకు చెప్పడు ఆ విషయం. చెప్తే ఆమెకు నమ్మకం ఉంటుందో లేదో, ఇంతగా నాలా నమ్ముతుందా లేదో అని ఏం చేస్తాడంటే సరే వెళ్దాం, పూరి క్షేత్రంలో నా స్నేహితుడు ఉన్నాడు అక్కడికి వెళ్దామని భార్య ఇద్దరు ఆడపిల్లల ఆయనకి వాళ్ళిద్దరిని కూడా తీసుకుని పూరి క్షేత్రానికి బయలుదేరతారు. బయలుదేరినప్పుడు అక్కడ ఎంత అండి, ఇంతకు ఇప్పటిలాగా మనకి వెహికల్స్ లేవు కదా, నడక ద్వారా అంటే 4 రోజులు నడుస్తూ పూరి క్షేత్రానికి వెళ్తారు. వెళ్ళిన తర్వాత అక్కడ రాత్రి అయిపోతుంది. అప్పుడు వెళ్ళి నేను జగన్నాథుని ఎలా కలవను, ఎలా మాట్లాడను, అందుకని ఆయన చెప్తాడనమాట, ఇప్పుడు నా ఫ్రెండు చాలా బిజీగా ఉన్నాడు, ఇప్పుడు వెళ్ళడానికి కుదరదు, మనము ఈరోజు రాత్రికి ఇక్కడే శయనిద్దాం. ఎక్కడంటే స్వామి యొక్క నార్త్ గ్రేట్ అశ్వద్వారం, స్వామి యొక్క అది దక్షిణ ద్వారము అశ్వద్వారం దగ్గర మనము శయనిద్దాం. శయనించి రేపు ఉదయమే వెళ్ళి నా స్నేహితుని కలుసుకుందాం అంటాడు. అప్పుడు ఏమైతుందండి, రాత్రి అయిపోయింది, వాళ్ళకి 4 రోజుల నుంచి ఆహారం లేదు, వాళ్ళ పిల్లలు చాలా ఇబ్బంది పడుతున్నారు, బాధపడుతున్నారు. అందుకని ఏం చేస్తాడంటే ఆ బంధుమూరి అక్కడ జగన్నాథుడి యొక్క వంట ప్రదేశం ఉంటుంది కదా, వంటశాల, అక్కడ మొత్తము గంజి, అన్నం వండిన తర్వాత గంజిని పారబోస్తారనమాట. అక్కడికి వెళ్ళి అక్కడ పారబోసిన గంజిని తీసుకుని వాళ్ళ పిల్లలకి ఇస్తాడు. ఆ గంజిని తాగే వాళ్ళు పడుకుంటారనమాట. పడుకున్న తర్వాత వాళ్ళు అలా బాధపడుతూ పడుకోగానే స్వామికి చాలా బాధ అనిపిస్తుంది. స్వయంగా జగన్నాథుడు ఏం చేస్తాడంటే, జగన్నాథుడికి ప్రసాదాన్ని ఎందులో పెడతారంటే బంగారు ప్లేట్లో పెడతారు, అక్కడ మందిరంలో బంగారు ప్లేటు తీసుకొని మొత్తము జగన్నాథుడికి ఏమేం ప్రసాదాలు సమర్పిస్తారో ఆ ప్రసాదాలన్నీ కూడా ప్లేట్ నిండా నింపేస్తాడు. నింపేసి ఒక బ్రాహ్మణుడి లాగా ఆ బంధుమోరి దగ్గరికి వస్తాడు. వచ్చి బంధుమోరి బంధుమోరి అని పిలిస్తే ఆయన అనుకుంటాడు, ఇక్కడ నాకు తెలిసిన వాళ్ళు ఎవరున్నారు, నన్నెవరు పిలుస్తారు అని చెప్పి మళ్ళీ పడుకుంటాడు. పడుకుంటే ఆయన మళ్ళీ పిలుస్తాడు, ఇగో ఇక్కడ కూర్చుని పడుకున్నావు కదా అశ్వద్వారం దగ్గర బంధుమోరి, నువ్వే రా అని పిలుస్తాడు. పిలిస్తే అప్పుడు ఏం చేస్తాడు, ఆయన వెళ్తాడు. వెళ్ళి
స్వామి ఇచ్చిన ఆ ప్లేట్ ని తీసుకుంటాడు. ఆయన ఆయన చెప్తాడనమాట, నువ్వు ఎక్కడి నుంచో వచ్చావు, నాకు తెలుసు, నువ్వు ప్రసాదం తీసుకోకుండా పడుకున్నావు, నేను చూస్తూనే ఉన్నాను, ఇది తీసుకో అంటాడు. మరి ఎందుకండి మాకు ఈ ప్రసాదం ఇప్పుడు మరి ఈ ప్లేట్ లో ఇస్తున్నారు ఏమిటి అంటే, పర్వాలేదు పర్వాలేదు నువ్వు ఇది తీసుకో, మళ్ళీ తర్వాత నీకు కావాలంటే ఈ ప్లేట్ తీసేసుకుంటాలి అని చెప్పి ఆయనకు ఆ ప్లేట్ ఇచ్చి వెళ్ళిపోతాడనమాట. అయితే వాళ్ళు పిల్లల్ని లేపి అందరు నలుగురు కూడా ప్రసాదాన్ని తీసుకొని తర్వాత వాళ్ళకి తిరిగి ఇద్దామంటే ఆ బ్రాహ్మణుడు కనిపించడు. కనిపించకపోతే ఇంకా ఆ ప్లేట్ వాష్ చేసి వాళ్ళ దగ్గరే ఉంచుకుంటారు. ఉదయం లేవగానే మొత్తం పూజారులందరూ వెళ్ళి జగన్నాథుడికి ప్రసాదాన్ని ఇద్దామని అనుకునే సమయంలో ఏం జరుగుతుందండి, దేవుడు ఎప్పుడు జగన్నాథుడి ప్రసాదం తినే ఆ బంగారు పళ్ళెం కనిపించదు. ఇప్పుడు ఏం చేస్తారు పూజారులందరూ కూడా రాజుకి చెప్తారనమాట, జగన్నాథుడు బంగారు పళ్ళెం పోయింది అని చెప్తే ఆ భటులందరూ కూడా వచ్చి అందరూ వెతుకుతూ ఉంటారు. అయితే అప్పుడు ఒకళ్ళు చెప్తారనమాట, ఒక బ్రాహ్మణుడు, నేను ఇక్కడ దక్షిణ ద్వారం దగ్గర అశ్వద్వారం దగ్గర ఒకళ్ళు పడుకొని ఉన్నారు, వాళ్ళ దగ్గర ఏదో మెరుస్తున్న వస్తువు నాకు కనిపించింది అంటే వాళ్ళందరూ వెళ్ళి వెతికితే అక్కడ జగన్నాథుడి బంగారు పళ్ళెం కనిపించింది. అప్పుడు ఏం చేస్తారంటే, బంధుమూరిని నువ్వే తప్పు చేశావు అని చెప్పి ఆయన అరెస్ట్ చేసి తీసుకువెళ్ళి జైల్లో వేస్తారు. అప్పుడు బంధుమూరి స్వామిని ప్రార్థిస్తాడు అక్కడి నుంచి, స్వామి నేనేం తప్పు చేశాను, ఆ ఎందుకు ఇలాంటి పరిస్థితి వచ్చింది, నాకున్న స్నేహితుడివి నాకున్న బంధువు నువ్వు ఒక్కడివి అని నీ దగ్గరికి వచ్చానని ఆయన ఆర్తితో నీ ముందు నేను ఎంత అని ఎంతో ఆర్తితోని జగన్నాథుడిని ప్రార్థిస్తాడు. ప్రార్థించి ఆయన అక్కడే ఉంటే ఇంకా ఇప్పుడు జగన్నాథుడికి నిద్ర పట్టదు. ఏం చేస్తాడు, వెళ్ళి ఆ రాజు కలలో కనిపిస్తాడు. కలలో కనిపించి, నువ్వు ఎందుకు నా భక్తుడిని అరెస్ట్ చేశావు, నా బంగారు పళ్ళెము నా ప్రసాదము నా ఇష్టము, నేను ఎవరికి ఇస్తే నీకేంటి బాధ, నేను నిన్నేమన్నా అడిగానా, నేను నీయమని నేనే కదా ఇచ్చాను, నువ్వెందుకు అరెస్ట్ చేశావని ఆ రాజుని అలలోనే తిడతాడనమాట. అప్పుడు ఏం చేస్తాడు ఆ స్వామి, ఇంకా ఆ రాజు లేచి ఎంతో బాధపడి ఇంకా ఆయన దగ్గరికి వెళ్ళి క్షమాపణ అడిగి ఆయనకి ఎక్కడైతే ఈ బంధుమోరి అక్కడ ఆయన జైపూర్ నుంచి వచ్చిన తర్వాత ఎక్కడ ఉన్నాడో అక్కడ దగ్గరిలోనే ఈ బంధుమోరికి ఒక గృహాన్ని నిర్మించమని స్వామి ఆదేశిస్తాడు. ఆయన ఆదేశం విన్నంటనే ఆయనకి ఒక గృహం తయారవుతుంది. ఇంకా బంధుమరి ఎప్పుడు అక్కడే ఉంటాడనమాట. అయితే జగన్నాథ రథ కదులుతుంది కదండి, అక్కడ బంధుమోరి ఇంటికి కూడా వెళ్తాడు స్వామి, వెళ్ళి ఒక్కసారి ఆయన్ని కూడా పలకరిస్తాడనమాట. ఇలా రథయాత్ర వెళ్లే సమయంలో ఇలాంటి భక్తుల జాబితా చాలా ఉంటుంది ఆయనకి, అందులో ఒకరు బంధుమోరి. ఒకసారి ఇంకొక భక్తురాలు ఉంటుంది, ఆమె పేరు ఏమిటండి అంటే విష్ణుప్రియ. ఆమె ఎంత గొప్ప భక్తురాలంటే స్వామికి, ఆమె ఒకసారి ఒక భక్తురాలు ఉంటుందండి. ఆ భక్తురాలికి ఏమిటంటే ఆతృత, స్వామికి 24 గంటలు కూడా ఎన్నో ప్రసాదాలు ఇస్తున్నారు. ఇన్ని ప్రసాదాలు నిరంతరాయంగా తింటూ ఉంటే ఆయన ఆరోగ్యం ఖరాబ్ అవుతుంది కదా అని ఏం చేస్తుందంటే, ఆవిడ వేపాకుతోని పచ్చడి తీసుకొని తీసుకొస్తుంది. తీసుకొచ్చి ఆయనకి జగన్నాథుడికి సమర్పిద్దామని లోపలికి తీసుకుని వెళ్తే అక్కడ వాళ్ళు ఒప్పుకోరనమాట, ఏమిటి నీ వేపాకు పచ్చడి ఏంటి, స్వామికి ఇచ్చేది ఏమిటి అని ఆమెని మందిరం లోపలికే ప్రవేశం చేయలేదు, ఆమెని బయటికి పంపించేస్తారు. అయితే అక్కడ మందిరం ప్రాంగణంలో కూర్చొని ఆమె ఏడుస్తుంది అనమాట, అయ్యో స్వామికి ఏం జరుగుతుందో, ఇన్ని ప్రసాదాలు తింటే అని నేను వేపాకు పచ్చడి తీసుకొస్తే స్వామికి ఇవ్వనీయలేదే అని ఆమె బాధపడుతూ ఉంటే, అప్పుడు ఏం చేస్తాడంటే స్వామి అక్కడ ప్రసాదం ఏదైనా కొంచెం తేడా వచ్చింది అనుకోండి, స్వామి ఏం చేస్తారు ఆ రోజు ప్రసాదం తీసుకోవడం మానేస్తారు. మానేసినప్పుడు అక్కడ ఒక సంప్రదాయం ఉందన్నమాట, ఎప్పుడు స్వామి ప్రసాదం స్వీకరించలేదో అక్కడ సీనియర్ పూజారులు ఉంటారు కదా, వాళ్ళు ఏం చేస్తారంటే ఆ రోజు వాళ్ళు ఉపవాసం చేసి జపం చేస్తూనే ఉంటారు. అప్పుడు స్వామి వాళ్ళ కళ్ళలో కనిపించి ఏమిటి సమస్య, ఎందుకు స్వామి ప్రసాదం తీసుకోలేదు అనే విషయాన్ని వాళ్ళకి చెప్తారు. అప్పుడు చెప్పారనమాట, నా భక్తురాలు బయట ఉండి బాధపడుతూ ఉంటే ఆమె వేపాకు పచ్చడి తెస్తే మీకేంటి బాధ, నేను స్వీకరిస్తాను కదా, మీరెందుకు ఇవ్వలేదు నాకు అని చివాట్లు పెడితే అప్పుడు వాళ్ళందరూ వచ్చి ఆమెను తీసుకొని వెళ్తే అప్పుడు జగన్నాథుడు వేపాకు పచ్చడి స్వీకరిస్తారనమాట. ఇంకొక గొప్ప భక్తురాలు ఉంటుంది, జగన్నాథ మందిరం దగ్గరలోనే ఆమె ఇల్లు కూడా ఉంటుంది అనమాట. ఆమె పేరు ఏమిటి అంటే కరామాబాయి. కరామాబాయి ఒక గొప్ప భక్తురాలు. ఆమెకి చిన్న వయసులోనే వివాహం జరిగి భర్త చనిపోతాడు.
అయితే ఆమె తల్లిదండ్రుల దగ్గరే ఉంటుందన్నమాట. అయితే ఒకసారి ఏం జరుగుతుందంటే వాళ్ళ తల్లిదండ్రులు తీర్థయాత్రలకని వెళ్తారు. వెళ్ళినప్పుడు ఈ అమ్మాయికి చెప్తుందన్నమాట వాళ్ళ అమ్మ, నువ్వు ఏదైనా ఒకటి తయారు చేసి జగన్నాథుడికి రోజు భోగం సమర్పించు అని. అయితే ఆ పాప ఏం చేస్తుంది, చిన్నపిల్ల కిచిడి తయారు చేస్తుంది, అది చాలా సులభము అని. కిచిడి తయారు చేసి జగన్నాథుడికి ఆఫర్ చేస్తుంది. ఆయన చూస్తుంది అక్కడ కూర్చొని, స్వామి స్వీకరిస్తాడేమో. ఆయన స్వామి స్వీకరించాడు. ఎందుకు స్వీకరించట్లేదు, నేనేమన్నా బాగా చేయలేదేమో అని కొంత నెయ్యి వేస్తుంది తెచ్చి. నెయ్యి వేస్తే అయినా స్వీకరించలేదు అని కొంచెం బెల్లం వేస్తుంది, అయినా స్వీకరించలేదు అని. నెయ్యి బెల్లం అలా వేస్తూనే కలుపుతూనే ఉంటుంది, అయినా స్వీకరించట్లేదు అని ఏం చేస్తుందంటే అక్కడ కూర్చొని ఏడుస్తుందన్నమాట. ఆ జగన్నాథ్, నీకేం నచ్చలేదు, ఆ నీకు ఎలా చేస్తే నచ్చుతుంది, నువ్వు ఎందుకు స్వీకరించవని అడుగుతుంది. అంటే అప్పుడు స్వామి చెప్తాడనమాట, నువ్వు ప్రసాదము పెడుతున్నావు కానీ కర్టెనే వేయట్లేదు, నేను ఎలా స్వీకరించను అంటే. అప్పుడు ఆమె కర్టెన్ వేస్తుంది అనమాట. వెంటనే స్వామి మొత్తం ప్రసాదం స్వీకరిస్తాడు. అప్పటి నుంచి కరామబాయి ఏం చేస్తుంది, ఓహో జగన్నాథుడికి ఈ టేస్ట్ నచ్చింది అనమాట అని ఎంతో నెయ్యి ఎంతో బెల్లం వేసి రోజు పొంగలి పెడుతుంది వాళ్ళ అమ్మ నాన్న వచ్చే వరకు. వచ్చిన తర్వాత చూస్తే ఏం జరుగుతుంది, మొత్తం ఇంట్లో ఉన్న నెయ్యి బెల్లం అంతా పూర్తి అయిపోతుంది. వాళ్ళ అమ్మ వచ్చి అడుగుతుంది, ఏం చేసావమ్మా ఇంత నెయ్యిని ఇంత బెల్లాన్ని అంటే. అప్పుడు చెప్తుంది ఆ వాళ్ళ అమ్మకి, నేను రోజు జగన్నాథుడికి ఇలానే ప్రసాదం పెట్టాను, జగన్నాథుడు స్వీకరించాడు, అందుకే రోజు ఇదే చేస్తున్నాను అంటే. అవునా, అయితే ఈ రోజు కూడా తయారు చేయి అంటే తయారు చేసి పెడితే ఆయన స్వయంగా స్వీకరిస్తే ఆ ప్లేట్ అంతా ఖాళీ అయిపోయింది. వాళ్ళు చూస్తారనమాట, ఎంతో సంతోషిస్తారు. ఆ తరువాత వాళ్ళందరూ కూడా ఎలా అయినా జగన్నాథుడి దర్శనం చార్ధామ్ యాత్ర చెయ్యాలని అందరూ బయలుదేరుతారు. ముందుగా ఏం చేస్తారంటే పూరి దగ్గరకు వస్తారు. ఎప్పుడైతే పూరి దగ్గరికి వచ్చారో జగన్నాథుని దర్శనం చేసుకోగానే ఇంకా అమ్మాయి నిర్ణయించుకుంటుంది, నేను ఇంకా జగన్నాథుడి దగ్గరే ఉంటా, తప్ప నేను ఇంకెక్కడికి వెళ్ళను, వేరే నాకు ఎవరూ వద్దు అని అక్కడే ఉండిపోతుంది. మిగిలిన వాళ్ళ బంధువులందరూ వెళ్ళిపోతారు, కానీ ఈ కరామాబాయి మాత్రం పూరిలోనే ఉండిపోతుంది అన్నమాట. ప్రతిరోజు ఉదయమే ఎర్లీ మార్నింగ్ అంటే స్వామి వారిని ఉదయమే లేపి ఆయనకు ప్రసాదం ఇవ్వక ముందే, నైట్ అంతా ప్రసాదం ఇవ్వలేదు, ఆయనకి ఏమన్నా ఆకలి వేస్తుందేమో అని చెప్పి రోజు ఈ కరామబాయి ఏం చేస్తుందంటే, ఈ కరామబాయి కిచడీని తయారు చేస్తుంది. కిచడీని తయారు చేసి ఎలా ఇస్తుందండి, ఆమా మా ఎవరు ఇప్పుడు మనము సాధన భక్తిలో ఉన్న మనం ఏం చేస్తామండి, ప్రతిరోజు కూడా రోజు ఉదయం లేచి స్నానం చేసి అన్ని పనులు చేసుకొని తర్వాత దేవుడికి ప్రసాదం అది నైవేద్యం వండి తర్వాత పెడతాం అంతే కదా. ఆమె అలా కాదు, ఆమెకి ఎవరు చెప్పలేదు. ఆమె ఏం చేస్తుంది, స్నానం చేయకుండా ఆ బ్రష్ చేసుకుంటూనే ఆమె కిచడి కలుపుతూ తయారు చేసేస్తుంది అనమాట. అయితే ఒక సాధు వస్తాడు పూరికి, వచ్చినప్పుడు ఆమెను చూస్తాడు. వస్తే ఆమె ఎలా తయారు చేస్తుంది, స్వయంగా జగన్నాథుడు వాళ్ళ ఇంటికి వచ్చి ఎలా ప్రసాదం స్వీకరిస్తున్నాడో చూస్తాడు. చూసి ఏం చేస్తాడంటే ఆమె దగ్గరికి వెళ్ళి చెప్తాడు, ఏమ్మా ఇలా తయారు చేస్తున్నావు కిచడి, ఇలా ఎవరైనా చేస్తారో, ముందు స్నానం చేయి, కిచెన్ అంతా శుభ్రం చేయి, తర్వాత స్నానం చేయి, మడి కట్టుకో, తరువాత నువ్వు కూరగాయలన్నీ కట్ చేయి, తరువాత నువ్వు ప్రసాదం తయారు చేయి అని చెప్తాడు. అయితే ఏం చేస్తుంది, సరే అని. అప్పటి నుంచి ఆమె ముందుగా ఒంటిల్లు శుభ్రం చేస్తాడు చేస్తుంది. ఇప్పుడు స్వామి వస్తాడు, ఇంకా ఆమె దవ్వదు. తర్వాత ఏం చేస్తుంది, స్నానం చేస్తుంది. స్వామి వస్తాడు, ఇంకా పూర్తవ్వదు. ఆ తర్వాత తయారు చేసి పెట్టే లోపల ఇంకా అక్కడ పూజారులు మందిరం ఓపెన్ చేసే సమయం అయిపోయింది అనమాట. అని ఏం చేస్తారంటే స్వామి గబా 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 తీసుకొని ఇంకా వెళ్తాడు. వెళ్ళి ఇంకా మందిరం ఓపెన్ చేసి ఆ వాళ్ళు ఫస్ట్ మంగళహారతి ఇచ్చినప్పుడు ఏం చీకటిగా ఉంటుంది అనమాట. మంగళహారతిలోనే చూస్తే స్వామి చేతికి మూతికి అంత పొంగల్ ఉంటుంది అనమాట. పొంగలుంటే ఏం స్వామి మేము ఇంకా పెట్టనే లేదు, అప్పుడు ఎక్కడికి పోయి తినేసి వచ్చావు, ఆ మూతి కూడా గడుక్కోలేదు అని అంటారనమాట పూజారు. నాకు మా అమ్మ రోజు కిచడీ పెడుతుంది, నేను మంచిగా తింటుంటే ఎవరో ఒక సాధు ఎక్కడి నుంచో వచ్చి బాగా డిస్టర్బ్ చేస్తున్నాడు మా అమ్మని, ఆ పద్ధతులు పాటించు ఈ పద్ధతులు పాటించు అని. ఆ ముందు ఆ సాధువుని ఇక్కడి నుంచి పంపించేయండి అంటాడనమాట జగన్నాథుడు. ఇప్పుడు ఏం చేస్తారంటే ఆ పూజారులు వెళ్ళి ఆ ఎవరు ఆ సాధువు ఆయన్ని పంపిస్తారనమాట. ఎంత గొప్ప భక్తురాలంటే ఆమె ప్రసాదం స్వామికి ఎంత ఇష్టం అంటే ఆయన చెప్తాడంట స్వామి రాజుకి వచ్చి కలలో, ఈ కరారాబాయి ఏం తయారు చేస్తుందో ప్రసాదము, ఆ ప్రసాదం ప్రతిరోజు కూడా మధ్యాహ్నము నాకు మధ్యాహ్నం మెనూలో
స్వామికి ఏమేమి పొద్దున్నే మధ్యాహ్నం ఏమి ఎప్పుడు ఏ సమయంలో ఏం వడ్డిస్తారు అనేది ఒక లిస్ట్ ఉంటుందండి. ఆ మెనూ ప్రకారమే వడ్డిస్తారు. ఆ మెనూలో ఇది యాడ్ చేయి. ఆమె చేసే ప్రసాదం రోజు నాకు శ్రీక్షేత్రంలో నాకు కావాలి అని చెప్తారు. అయితే ఆమె దగ్గరికి వెళ్ళి పూజారులు అది జరగడానికంటే ముందు ఆ పూజారులకి 7 రోజులు స్వామి ప్రసాదం స్వీకరించారంట. ఈ రాజుకి విషయం చెప్తారు కానీ రాజు మర్చిపోతాడు. అయితే పూజారులు వెళ్ళి స్వామి 7 రోజుల నుంచి ప్రసాదం స్వీకరించట్లేదు అని చెప్తే అప్పుడు ఆయన గుర్తొస్తున్నాగో స్వామి చెప్పారు ఆమె కిచడి కావాలని, నేనే మర్చిపోయాను క్షమించండి అని ఆమె దగ్గరికి వెళ్ళి అడుగుతాను. అప్పుడు ఆమె ఒక షరతు పెడుతుంది, ప్రతిరోజు మధ్యాహ్నమే కావాలి నా ప్రసాదం స్వామికి ఇవ్వాలి, ప్రతిరోజు బంగారు పళ్ళెంలోనే పెట్టాలని కొన్ని షరతులు విధిస్తుంది. అయితే ఆ షరతులు అన్ని అంగీకరించి ఇంకా ఆమె ప్రసాదాన్ని స్వామి స్వీకరిస్తారనమాట. ఒకరోజు ఆమె శరీరాన్ని దేహత్యాగం చేసి భగవంతుడి ధామానికి వెళ్తుంది. వెళ్ళిన తర్వాత ఆ రోజు అటు స్వామి ప్రసాదమే స్వీకరించారంట. బాధపడుతూ ఉంటారు, ఏం స్వామి ఇలా బాధపడుతున్నారు ఎందుకు ప్రసాదం స్వీకరించట్లేదు అంటే ఆయన చెప్తాడు, అవ్వ మా అమ్మ కరామబాయి వెళ్ళిపోయింది, ఇంకా నాకు ప్రసాదం ఇవ్వదు నాకు కనిపించదు అంటే స్వామి అంటారంట, ఏమిటి నీ బాధ స్వామి, నువ్వే కదా తీసుకొని వెళ్ళావు, మరి నువ్వు ఉంచుకోపోయినవా, ఏం కాదు నీ దగ్గరికే వెళ్ళింది కదా, నువ్వు ఇంకేం బాధపడకు అని చెప్పి స్వామికి ప్రసాదం ఇస్తే అప్పుడు స్వీకరిస్తాడంట. అంత గొప్ప భక్తులంటే ఆయనకి చాలా చాలా ఇష్టం అన్నమాట. ఒక గొప్ప భక్తుడు ఉంటాడండి, వాళ్ళిద్దరు ఒక రోజు రాత్రిపూట ఒక పూలు అమ్మే ఆమె పూలు అమ్ముతూ ఉంది. అయితే ఆమె పూలన్నీ పూర్తయిపోయి ఒకటే ఒక్క కమల పువ్వు మిగిలిపోయింది, లోటస్ ఫ్లవర్. అయితే ఆ పూలు కొనడానికి అప్పుడు ఆ సమయంలో ఒక రాజు వస్తాడు, ఒక జమీందారు కూడా వస్తాడు. వాళ్ళిద్దరు కూడా ఆ పువ్వుని కొని జగన్నాథుడికి సమర్పించాలి అని ప్రయత్నం చేస్తూ ఉంటారు. ప్రయత్నం చేస్తూ ఉంటే ఒకటే పువ్వు ఉంది, ఇద్దరు పోటీ పడుతున్నారు, ఇద్దరు ఎంతో ధనవంతులు. అయితే ఒక్కొక్కళ్ళు ఆడు చెప్తున్నారు, నేను 1 లక్ష రూపాయలు ఇస్తాను అంటే నేను 1 కోటి రూపాయలు ఇస్తాను అంటారు ఇంకొకళ్ళు. ఆ విధంగా మొత్తం వాళ్ళిద్దరు ఏమిటంటే జమీందారు నా మొత్తం ఆస్తి ఇచ్చేస్తాను, రాజు కూడా అంటారు నా అర్ధరాజ్యం ఇచ్చేస్తాను నీకు. ఆ తర్వాత చెప్తారనమాట, మా కుటుంబం మొత్తం నీకు సేవ చేస్తాం. ఆ రాజు కూడా అలానే చెప్తాడు. చివరికి ఆమె ఏం చేస్తుందంటే ఆ పూలు అమ్మే ఆమె రాజుకి ఇస్తుంది ఆ పువ్వు, రాజ్యం వస్తుంది కదా అని, అది తీసుకొని వెళ్ళి జగన్నాథుడికి అలంకరణ చేస్తారు. అలంకరణ రాజు ఇస్తాడు కదా, అలంకరణ చేస్తారు. చేస్తే తరువాత స్వామి చెప్తాడంట, ఎంతో బరువుగా ఉంది నాకు, ఎంతో బరువుగా ఉంది అని చెప్తారంట ఆ పువ్వు పెట్టగాని. ఎందుకు స్వామి, నువ్వు జగానికే నాదుడు, ఇద్దరు జగాన్నే మొత్తం మోస్తున్నావే, నీకు ఒక ఒక పువ్వు బరువైందా అని అడిగితే అప్పుడు చెప్తారంట జగన్నాథుడు ఏమంటాడంటే, ఎంతో గొప్ప భక్తితో ఇచ్చాడు నా భక్తుడు, మొత్తం ఆయనకు ఉన్నదంతా పణంగా పెట్టి ఇచ్చాడు ఒక్క పువ్వుకి, ఆయన గొప్ప భక్తిని నేను మొయ్యలేకపోతున్నాను అంటే. మనం చూడండి ఎలా ఉన్నామో, మన పరిస్థితి ఎలా ఉంది, ఎక్కువగా చూడండి దేవుడికి ఏమైనా సేవ చెయ్యండి, ఆ ఏమైనా పండు ఇవ్వండి పూలు ఇవ్వండి అంటే మనం దేవుడికి ఇచ్చే పళ్ళు ఏమిటండి అంటే అరటి పళ్ళు, అరటి పళ్ళు తప్ప ఇంకొక పండు ఇవ్వరు. దానికి కూడా బేరమాడి బేరమాడి ఒక డజను అర డజను అరటి పళ్ళు 4 పూలు తీసుకొని వెళ్ళడానికి మనం కష్టపడతాం అన్నమాట. అసలు మన భావం ఎలా ఉంటే, ఎంత భక్తితోని ప్రేమతోని ఇస్తే భగవంతుడు అలా స్వీకరిస్తాడు. ఇప్పుడు అని ఎంతో మొత్తం ఉన్నదంతా ఇచ్చేసి ఒక్క పువ్వుని సమర్పిస్తే ఆ ప్రేమని భక్తిని స్వామి నేను మొయ్యలేకపోతున్నాను, నేను మొయ్యలేకపోతున్నాను అంటున్నాడు. అంటే చూడండి ఎంత భక్తితోని మనమిస్తే అంత భక్తితోని అంత ప్రేమని ఆయన స్వీకరిస్తాడనమాట. అందుకని మన భావం ఎలా ఉంటే అలాంటి భావమే మనకు వస్తుంది. ఒక్క కథ చూద్దాం మాతాజీ. మనకి జగన్నాథ మందిరంలో ప్రసాదం తయారు చేస్తారు కదా మాతాజీ, ఆ ప్రసాదం తయారు చేసే పొయ్యి పేరు అగన, అక్కడ వచ్చే ఆ మంట పేరు వైష్ణవ అగ్ని. ఈ మొత్తము ఈ సరుకులన్నీ పెడతారు కదా ముందే తెచ్చి ఉంచుతారు కదా, అది లక్ష్మీ భండార్ అన్నమాట. ఆ విధంగా మనకి అక్కడ ప్రసాదాల్ని తయారు చేస్తూ ఉంటారు. అయితే మనకి ఇంకొక కథ ఒక్కటి తెలుసుకుందామండి మనము, ముఖ్యమైన కథ ఇది. ఏమిటంటే ఆ భక్తుడి పేరు జగదీష్ గంగూలీ. మనకి
ఎప్పుడు జరిగిందంటే ఇది ఇది మాయాపూర్, వెస్ట్ బెంగాల్లో మాయాపూర్ ప్రదేశంలో అన్నమాట. మాయాపూర్ ప్రదేశంలో మనకి ఎవరున్నారండి, మాయాపూర్ ప్రదేశంలో మనకి శ్రీ చైతన్య మహాప్రభు అక్కడే ఆవిర్భవించారు. చైతన్య మహాప్రభు మనకి స్వయంగా కృష్ణ భగవానుడి యొక్క అవతారం. ఎవరండి చైతన్య మహాప్రభు? కృష్ణ భగవానుడి యొక్క అవతారం. ఆయన మాయాపూర్ ప్రదేశంలో అక్కడే ఆవిర్భవించారనమాట. అయితే ఆయన ఆయన తల్లిగారి పేరు శచీదేవి. ఆమె ఒక వేప చెట్టు కింద జగన్నాథుడికి, మన చైతన్య మహాప్రభువుకి జన్మనిస్తుంది. అందుకని ఆ ప్రదేశం అంతా కూడా ఎంతో పవిత్రమైంది. అందుకని ఎప్పుడైతే చైతన్య మహాప్రభువు అక్కడ ఆవిర్భవించి ఆ తరువాత వాళ్ళ తల్లిగారి యొక్క కోరిక మేరకు ఏం చేస్తారంటే, తల్లిగారి యొక్క కోరిక మేరకి ఆయన బృందావన ధాములో ఉండాలనుకుంటారు. కానీ ఆమె పూరి జగన్నాథులో ఉండు, నువ్వు జగన్నాథ మందిరం దగ్గర ఉంటే నాకు కొంచెం దగ్గర అవుతుంది, ఎవరైనా కానీ నీ గురించి నాకు ఏదైనా ఒక ఇన్ఫర్మేషన్ చెప్తారు, నాకు దగ్గరే ఉన్నట్టుంది అంటే అప్పటి నుంచి ఆయన జగన్నాథ మందిరంలోనే ఉంటారన్నమాట. అందుకని అక్కడికి ఈ మాయాపూర్ ధామ్ నుంచి ప్రతి ఈ చాతుర్మాస్యానికంటే ముందు ఈ జగన్నాథ రథయాత్ర జరిగినప్పుడు అందరు భక్తులు అక్కడికి వెళ్ళి జగన్నాథ రథయాత్ర చూసి తర్వాత తిరిగి వచ్చేవాళ్ళనమాట. అంత గొప్పగా జరుగుతుందన్నమాట. మన చైతన్య మహాప్రభువు అక్కడ ఉన్నప్పుడు ఎంత గొప్పగా వైభవంగా జరిగాయంటే, ఒక్కొక్క ఉత్సవము మనకి ఇప్పుడు రథయాత్ర జరిగినప్పుడు గుండిచా మందిరానికి వెళ్తారు కదా స్వామి, ఒక వారం రోజులు అక్కడ ఉంటారు. అంతకంటే ముందే అక్కడ ప్రదేశాన్ని మొత్తం కూడా క్లీన్ చేస్తారు. దాన్ని ఏమంటారంటే గుండిచా మర్జన్ అంటారు. గుండిచా మర్జన్ జరిగినప్పుడు మహాప్రభు ఆయన మొత్తం అనుయాయులతోని భక్తులందరితోని కలిసి గుండిచా మర్జన్ చేస్తే పోటీ పెట్టుకుంటారనమాట భక్తులు, నేను ఎంత క్లీన్ చేశాను, నేను ఎంత క్లీన్ చేస్తే ఎంత డస్ట్ కలెక్ట్ అయింది, ఎంత మట్టి వచ్చింది అని. అలా అంత మంది భక్తులతో సమానం కంటే ఎన్నో రెట్లు ఎక్కువగా ఒక చైతన్య మహాప్రభు చేసేవాళ్ళు అనమాట. ఏది చేసినా ఎంతో వైభవంగా చేసేవారు చైతన్య మహాప్రభు. రథయాత్ర జరిగే సమయంలో ఆ రథయాత్ర దగ్గర చూడండి, రథయాత్ర జరుగుతుంటే మీరు టీవీలో చూసే ఉంటారు, ఎంతో దూరం ఉంటుంది, అంత భక్తులే ఉంటారు. అయితే అంత భక్తులు ఉంటే కొంతమంది రథాన్ని లాగుతుంటారు, మిగిలిన వాళ్ళందరికీ అంత ప్రదేశం ప్లేస్ ఉండదు అందరికి రథం లాగడానికి, పక్కన వాళ్ళందరూ కూడా వెళ్తూ ఉంటారు. అయితే అక్కడ ఉన్న భక్తులందరినీ 7 టీములుగా విభజించారంట, భజన కీర్తన చేసేవాళ్ళని. అయితే అందరు మంచిగా కీర్తనలు చేసుకుంటూ భజన చేసుకుంటూ నృత్యం చేసుకుంటూ రథయాత్ర సాగుతూ ఉంటే మనము అనుకుంటారు, ప్రతి ఒక్క భక్తుడు కూడా అనుకుంటున్నారు, చైతన్య మహాప్రభు మా దగ్గరే ఉన్నారు అని. కానీ తరువాత తెలుస్తుంది అనమాట, ప్రతి ఒక్కళ్ళ దగ్గర చైతన్య మహాప్రభు ఉన్నారు. 7 గ్రూపులు ఉంటే ప్రతి ఒక్క గ్రూప్ లో ఆయన ఉన్నారనమాట. వాళ్ళ దగ్గర ఎంతో ఆనందంతో కీర్తన చేస్తూ నృత్యం చేస్తూ ఉంటే స్వామి ఎంత ఎత్తుగా ఎగురుతారంటే చైతన్య మహాప్రభు, ఆయన చూస్తే అయ్యో కింద పడితే ఏమవుతుందో మహాప్రభువు కన్నంత భయం వేస్తుంది అనమాట. అంత ఎత్తుకు ఎగురుతూ ఆయన నృత్యం చేస్తూ ఉంటారు. ఆ విధంగా ఆనందంగా నృత్యం చేస్తూ ఎగురుతూ వెళ్ళేవాడు అనమాట. అయితే అక్కడ అంతమంది భక్తుల్లో జగన్నాథ్ మిశ్ర అని ఒక భక్తుడు ఉన్నాడు. ఆయన పేరు జగదీష్ గంగులీ మాతాజీ, జగదీష్ గంగులీ. ఆయన ఏం చేస్తాడంటే ప్రతిరోజు వెళ్ళి వస్తూ ఉంటాడు. ఆ రథయాత్ర జరిగే సమయంలో ఏం జరుగుతుందండి అంటే, ప్రతి సంవత్సరం వెళ్ళేవాడు, కానీ ఒక సంవత్సరం వెళ్ళాలి అంటే ఆయన వెళ్ళలేకపోతాడు. ఎందుకంటే ఆయన ఆరోగ్యం క్షీణించి ఆయనకు మొత్తం కళ్ళు కనిపించవు, పూర్తిగా క్షీణించిపోతాడు. కానీ ఆయనకి ఎంతో కోరిక, నేను జగన్నాథుడి రథయాత్రలో పాల్గొనలేకపోతున్నాను, ఇంకా ఎందుకు నాకు ఈ జీవితము, ఎలా అయినా సరే నేను ఈ జీవితాన్ని త్యజించాలి అని నిర్ణయం చేసుకుంటాడు. నిర్ణయం చేసుకుంటే ఆ రోజు ఆయనకి జగన్నాథుడు కళ్ళు కనిపిస్తాడు అనమాట. కనిపించి కలలో చెప్తాడు ఏమని, నువ్వు బాధపడకు, నువ్వు నా దగ్గరికి రాకపోతే ఏమి, నేనే నీ దగ్గరకు వస్తానంటాడు. ఎలా వస్తావు స్వామి నువ్వు నా దగ్గరికి ఎలా వస్తావు అంటే, నువ్వు రేపు పొద్దున్నే ఉదయమే వెళ్ళి నీ దగ్గరలో ఉన్న నది దగ్గరికి వెళ్ళి స్నానం చెయ్యి, అక్కడికి నీ దగ్గరికి ఒక మొద్దు వస్తుంది,
దాన్ని తీసుకొని నువ్వు నీ దగ్గర ఉంచుకో, దానితోనే ఒక విగ్రహం తయారు చేయించు అని. నిజంగానే ఆయన వెళ్తే ఆయనకి మంచి ఒక చెక్క మొద్దు పెద్దది నీటిలో వస్తుందన్నమాట. అయితే అది ఆయన తీసుకొని పక్కన పెడతాడు. పెట్టిన తర్వాత మళ్ళీ స్వామి కళ్ళలో కనిపించి, నువ్వు ఇక్కడ ఒక ఆయన ఎవరున్నారండి, కార్పెంటర్, కార్పెంటర్ ఉన్నాడు, ఒక వడ్రంగి ఉన్నాడు, ఆయన దగ్గరికి వెళ్ళి నా విగ్రహాలను తయారు చేపించు అంటే, ఆయన దగ్గరికి వెళ్తే ఆయనకి ఏముంది, పక్షవాతం ఉందన్నమాట. ఆ పక్షవాతంలో ఉన్న వాళ్ళు ఎవరెలా ఎలా చేస్తారండి విగ్రహాలంటే, ఆయన అంటారనమాట, నేనెలా చెయ్యను విగ్రహాలే, అంటే స్వామి చెప్పారంటే నువ్వు చెయ్యగలవు, నాకు చెప్పారు, ఉదయమే లేచి నువ్వు వెళ్తే నీకు నా విగ్రహాలు తయారు చేయడానికి నీకు మొత్తం దొరుకుతుంది అని. నీకు ఆ శక్తిని స్వామి ఇస్తాడు, నువ్వు చెయ్యి అంటే ఆయన విగ్రహాలను తయారు చేస్తాడనమాట. ఇది ఎక్కడండి అంటే మాయాపూర్ ప్రదేశంలో. మాయాపూర్ చూడ్డానికి ఎలా ఉంటుందంటే మొత్తము ఒక కమల పువ్వులాగా ఉంటుందన్నమాట. ఆ కమల పువ్వులో మొత్తము 9 ద్వీపాలు ఉంటాయి. ఎన్ని ద్వీపాలండి? 9 ద్వీపాలు ఉంటాయి కమల పువ్వులు. ఆ ద్వీపాల పేర్లు ఏమిటంటే ఒక్కసారి చదువుతాను. అంతర ద్వీపు, సీమంత ద్వీపు, గోద్రుమ ద్వీపు, మధ్య ద్వీపు, రితు ద్వీపు, కోలాద్వీపు, మోద్రుమ ద్వీపు, జాను ద్వీప్, మళ్ళీ రుద్రద్వీప్. అయితే ఇదంతా జరిగింది ఎక్కడ? ఈ భక్తుడు ఉన్న జగన్నాథ్ గంగూలి ఎక్కడ ఉందంటే ఇదంతా సీమంత ద్వీప్లో అనమాట. అక్కడ మన జగన్నాథుడి యొక్క విగ్రహాలను అక్కడ పెడతారనమాట. అది రాజాపూర్ జగన్నాథ్ అంట. ఆ విగ్రహాలని ప్రతిష్ఠించి ఆయన మంచిగా సేవ చేసుకుంటూ ఉన్నాడు. అయితే కొంత సమయం గడిచిపోతుంది, ఇక నేను ఎలా సేవ చేసుకోవాలి స్వామికి? ఇప్పుడు మనం చూడండి, మన దగ్గర ఎన్నో ఆస్తిపాస్తులు ఉంటే ఏం చేస్తాం, ఈ ఆస్తిని ఏ కొడుక్కి ఇవ్వాలి, ఈ ఆస్తిని ఏ కూతురికి ఇవ్వాలి అని ఆలోచిస్తూ ఉంటాం. అదే విధంగా ఆయన కూడా ఆలోచించాడనమాట, నేను ఎలా నేను దేవుడికి సేవ చేసుకోవాలి నా తరువాత అని ఆలోచించి ఆలోచించి ఆ స్వామి ఇచ్చిన సూచన ప్రకారంగా ఇస్కాన్ మందిరంలోని మన ముఖ్యంగా మన చేపతాక మహారాజ్, మా గురు మహారాజ్ని ఆయన వెళ్ళి ఆశ్రయిస్తాడనమాట. ఆశ్రయించినప్పుడు సరే అంటారు, కానీ ఇంకా పూర్తిగా హ్యాండ్ ఓవర్ కాదనమాట. అప్పుడు మన రాజాపూర్ జగన్నాథు మళ్ళీ కల్లోకి వచ్చి చెప్తాడు, నాకు ఇక్కడ ఏం ప్రసాదం దొరకడం లేదు అని. అంటే ఆయన వెళ్ళి చెప్తే అప్పటి నుంచి మన ఇస్కాన్ మందిరం వాళ్ళే చూసుకుంటూ ఉన్నారనమాట ఈ రాజాపూర్ జగన్నాథ్. ఈ రాజాపూర్ జగన్నాథ్ ఎంత మెర్సిఫుల్, ఎంత కరుణ అంటే ఆయన దగ్గర ఉన్న ఒక ఇటుక రాయిని ఎవరైనా తీసుకున్నా కానీ ఒప్పుకోరనమాట రాజాపూర్ జగన్నాథ్. వాళ్ళకు వెంటనే కళ్ళలో కనిపిస్తాడు రాజాపూర్ జగన్నాథు. ఎంత మెర్సిఫుల్ అంటే, నేను ఒక్క కథ చెప్పి ముగిస్తాను మాతాజీ. రాజాపూర్ జగన్నాథ్ దగ్గరికి ఒక ముస్లిం భక్తుడు వస్తాడనమాట. వచ్చి ఆయన దగ్గర ఉన్నది ఏదో స్వామికి ఇవ్వడానికి వస్తాడు, అది ఏదో తీసుకొని వస్తాడనమాట సరుకులు. ఇచ్చేసి వెళ్ళేటప్పుడు ఆ పూజారి ఏం చేస్తాడంటే, అక్కడ ఒక సంప్రదాయం ఉంటుంది, ఎవరైనా సరే ఏదైనా పండిస్తే ముందు జగన్నాథుడికి సమర్పించి తీసుకొని వెళ్తారు. అయితే అక్కడ ఉన్న సాంప్రదాయం ప్రకారంగా ఆయన కూడా ఆయన దగ్గర ఉన్న పండిందంతా ఇచ్చి మళ్ళీ తీసుకొని వెళ్తూ ఉంటే, అక్కడ పూజారి ఏం చేస్తాడంటే ప్రసాదం ఇస్తాడు. ప్రసాదం ఇస్తే తీసుకోడు అనమాట. నేను తీసుకునేది ఏంటి వీళ్ళ ప్రసాదం అని తీసుకోకుండా వెళ్ళి ఆ పడుకోగానే నైటు మనకు బలరాము కల్లోకి వస్తాడు. బలరాము కల్లోకి వచ్చి ఆయన ముస్లిం ఉన్నాడు కదండి, ఆయన్ని కొడుతూ ఉంటాడనమాట గట్టి గట్టిగా. అప్పుడు పక్కనే సుభద్రామాత ఉండి, నువ్వు కొట్టు నువ్వు కొట్టు అని చెప్తూ ఉంటే పక్క నుంచి జగన్నాథ్, వద్దులే వదిలేయండి వదిలేయండి అంటారనమాట. నువ్వు ప్రసాదం తీసుకోవా, నా తమ్ముడు ప్రసాదం నువ్వు తీసుకోవా అని కొడుతూ ఉంటాడనమాట బలరాము. ఎంత మెర్సిఫుల్ అంటే మన రాజాపూర్ జగన్నాథు. ఎవరైనా భక్తితోని ఏదైనా కోరితే ఇంకా అది తీరాల్సిందనమాట. అంత గొప్ప కరుణ ఉన్నవాడు మన రాజాపూర్ జగన్నాథ్. ఎప్పుడైనా మాయాపూర్ వెళ్తే తప్పకుండా అక్కడికి వెళ్ళండి, సీమంత ద్వీపులో రాజాపూర్ జగన్నాథు. దానికి క్షేత్రపాలకుడిగా శివుడు అక్కడ స్వయంగా ఆవిర్భవించాడు. అక్కడ గణేశుడు ఉంటాడు, పార్వతీదేవి కూడా ఉంటుంది. ఆ ద్వీపాన్ని వాళ్లే రక్షిస్తూ ఉంటారనమాట. అందుకనే అక్కడ పార్వతీదేవి పేరు సీమంతినీ దేవి. ఎంతో బాగుంటుందన్నమాట ఆ మందిరం కూడా. ఆ జగన్నాథుడు చాలా అందంగా ఉంటాడు. మీరు ఉదయమే మాయాపూర్ మంగళారతి చూస్తే అందులో మనకు రాజాపూర్ జగన్నాథ్ పిక్చర్ ప్రతిరోజు చూపిస్తారనమాట. ఆ విధంగా ఎంతో గొప్ప గొప్ప భక్తుల నుంచి స్వామి ఎంతో
ప్రేమని భక్తిని స్వీకరిస్తూ ఉన్నాడు. మనం ఎంత భక్తితోని ఆయనకిస్తే అంత భక్తితోని స్వీకరిస్తాడు. కానీ స్వామికి నచ్చనిది ఒక్కటే ఒక్కటి, అది ఏమిటండి? భక్తులకి అది ఉంటే ఆయనకి నచ్చదు. అది ఏమిటి అంటే అహంకారము. ఎవరికైనా అహంకారం ఉంటే నచ్చదు, కానీ భక్తితోని ప్రేమతోని ఉంటే వాళ్ళని స్వీకరిస్తాడు. మనకి చెప్పారు, మనకి 5వ అధ్యాయంలో మనకి చెప్తారు కృష్ణ భగవాన్ ఏం చెప్పాడు 5వ అధ్యాయంలో, భోక్తారాం యజ్ఞ తపసాం సర్వలోకా మహేశ్వర సుహృదం సర్వభూతానాం జ్ఞాత్వామం శాంతి ముచ్చతి. అంటే నేను ప్రతి ఒక్కళ్ళకి నేను స్నేహితుణ్ణి అని చెప్తాడు. మన ప్రతి ఒక్కళ్ళకి స్నేహితుడిగా ఉండే ఆయనకి అహంకారం ఉంటే నచ్చదు. లాస్ట్ వీక్ మనం చర్చించుకున్నాం, అలా ఎవరి కథ చెప్పుకున్నాం, ఒకసారి సుదర్శన్ కి ఎంతో అహంకారం వచ్చిందంట. అయితే స్వామి ఎలా అయినా ఈయన అహంకారాన్ని పోగొట్టాలని ఏం చెప్తాడు, నువ్వు వెళ్ళి హనుమంతుణ్ణి తీసుకురా, నేను జగన్నాథుడు పిలుస్తున్నాడని చెప్పు. అంటే అక్కడికి వెళ్ళి చెప్తే ఆయన ఆయన జగన్నాథుడు తీసుకురమ్మని చెప్పు, నువ్వు వెళ్ళి హనుమంతు తీసుకురా అంటే ఎవరు పిలిచారంటే జగన్నాథుడు అని చెప్తాడు. అంటే వద్దు వద్దు అలా ఆయన రాడనమాట, తిరిగి అలా వద్దు, రాముడు పిలుస్తున్నాడు శ్రీరామచంద్రుడు పిలుస్తున్నాడు అని చెప్పు. అంటే ఆయన వెంటనే తిరిగి వస్తాడు. అయితే ఆ సుదర్శను ఈ హనుమంతుడు లోపలికి వచ్చే సమయంలో ఏం చేస్తాడంటే, ఆయన లోపలికి రానియకుండా ఆయన వస్తుంటే ముందు తూర్పు ద్వారం, తూర్పు ద్వారం ఏమిటండి, సింహద్వారం, సింహద్వారం రాగానే ఆయన లోపలికి రాకుండా అడ్డుగా నిలబడతాడు. ఆ తరువాత ఏం చేస్తాడంటే అక్కడి నుంచి నార్త్ ద్వారం, ఏంటిదండి ఉత్తర ద్వారం, అదేమిటి అస్థిద్వారం అంటే గజద్వారం, అక్కడ వెళ్ళి అడ్డుపడతాడు. ఆ తరువాత వెస్ట్ సైడ్ వెళ్తాడు, అది వ్యాఘ్రద్వారం, అక్కడికి రానియడు. ఇంకో తర్వాత సౌత్ సైడ్ అశ్వద్వారం, ఎక్కడికి వెళ్ళినా రానియకుండా ఆ సుదర్శన అడ్డుపడుతూ ఉంటాడు. అప్పుడు అనుకుంటాడు అనమాట హనుమ, ఇదేమిటి ఈయనే కదా పిలిచాడు, మరి ఎందుకు నన్ను వెళ్ళనివ్వడు అని. అప్పుడు ఏం చేస్తాడంటే అప్పుడు అర్థమవుతుంది ఆయనకి, ఓ నన్ను ఇందుకే స్వామి పిలిచాడు అని చెప్పి ఆయన రానియకపోతే అప్పుడు స్వామిని ప్రే చేసుకుంటాడు. అప్పుడు జగన్నాథుడు ఏం చేస్తాడంటే మనకి అష్ట బాహువులు ఇస్తాడు, 8 చేతులు, 8 చేతులు ఇవ్వగానే ఏం చేస్తాడంటే ఆ 4 సుదర్శనాలు 4 చేతుల్లో పట్టుకుంటాడు, ఇంకో 2 చేతులతోని స్వామిని కీర్తిస్తూ భజన చేస్తాడు. మందిరంలోకి వెళ్ళి ఇంకో 2 చేతులతోని స్వామికి సాష్టాంగ దండ ప్రణామం చేస్తాడన్నమాట. అది చూసిన సుదర్శనుడికి తరువాత ఇంకా మొత్తం గర్వం అంతా పోతుందన్నమాట. గర్వం అంతా పోయినప్పుడు స్వామి అంటాడు, నీకు ఇంత గర్వం ఉందా, సరే నా చేతిలో కుడి చేతిలో ధరిస్తాడు సుదర్శన్ని. అప్పటి నుంచి ఏం చేస్తాడంటే సుదర్శన్ని, నువ్వు నా పక్కన ఉండు, ఆ నిన్ను ఇక్కడ చేతి మీద నేను ధరించను, పక్కన ఉండు అంటే ఒక స్తంభం లాగా మనకి తెల్ల రంగులో రెడ్ కలర్ తోని పెయింట్ వేసి కనిపిస్తుంది మనకి, ఏ మందిరానికి వెళ్ళినా కనిపిస్తుంది అనమాట. అలా ఉండు, నా పక్కనే ఉండు, ఇప్పటి నుంచి నా కుడి చేయిలో వద్దు, నువ్వు నా ఎడప పక్కన ఉండు అని చెప్తాడు. అప్పుడు సుదర్శను ఆయన్ని స్వామిని భక్తితోని వినయంతో అడుగుతాడు, నేను తప్పు చేశాను స్వామి, నన్ను క్షమించండి అని ఎప్పుడైతే శరణాగతి పొందుతాడో అప్పుడు ఒక వరం ఇస్తాడనమాట. అయితే సరే ఇప్పటి నుంచి నువ్వు నా నీలాచలధాంలో నా మందిరం యొక్క గోపురం మీద నువ్వు ఉంటావు, నిన్ను ఎవరు చూసుకున్నా నన్ను చూసిన దానితోనే సమానము అని ఆయనకి వరం ఇస్తాడనమాట. అంటే ఎవరికైనా భక్తులకి అహంకారం కొంచెం ఉన్నా స్వామికి అస్సలు ఇష్టం ఉండదు జగన్నాథుడికి. జగన్నాథుడు ఎవరండి, స్వయంగా శ్రీకృష్ణ భగవానుడు. మనం చర్చించుకున్నాం ఆల్రెడీ కృష్ణ భగవానుడికి భక్తుల్లో ఉండే వినయము శ్రద్ధ శరణాగతి ఇష్టం, కానీ అహంకారం ఉంటే ఇష్టం ఇష్టం ఉండదు. అహంకారం ఒక్కటి ఉంటే చాలు, మనము భక్తిలో ఒక అహంకారం మనకి తోడైతే దానితోని క్రోధము, దానితోని మనకి ఇంకా కోరికలు అనే ఎన్నో అవలక్షణాలు మనకి వచ్చి చేరుకుంటాయి అన్నమాట. అందుకని మనం ఎంతో గొప్ప భక్తులము అనే అహంకారాన్ని భగవంతుడి ముందు చూపించకుండా ఉండాలి. అంటే ఏం చేస్తాడు సుదర్శనుడు, నేనే గొప్ప భక్తుడిని అనుకుంటే ఏమైంది, హనుమంతు తీసుకొని వచ్చాడు. అంటే మనం చెప్పుకుంటాం కదా, తాటిని తన్నే వాళ్ళు ఉంటే వాళ్ళ తలని తన్నే వాళ్ళు ఉంటారని. అంటే గొప్ప భక్తులు ఎంతో మంది ఉన్నారు, మనమేమి గొప్ప భక్తులం కాదు. అందుకని శ్రద్ధని భక్తిని వినయాన్ని స్వామి ముందు కలిగి ఉండాలి తప్ప అహంకారాన్ని కలిగి ఉండకూడదు. ఆయన ఏం చేస్తాడంటే జగన్నాథుడు ఎంత మెర్సిఫుల్, ఎంత కరుణ అంటే ఆయన చేతులు ఎలా ఉంటాయండి, జగన్నాథుడి చేతులు ఇలా ఉంటాయి. అంటే ఎవరు వచ్చినా కానీ నేను మిమ్మల్ని దగ్గరికి తీసుకుని ఆలింగనం చేసుకుంటాను అని మనకు చెప్తున్నారు స్వామి. అలా మనము
భక్తితో ఆయన దగ్గరికి వెళ్తే మనం దగ్గరికి తీసుకుంటారు. అహంకారంతో వెళ్తే ఏం చేస్తాడంటే సుదర్శనం చేసినట్టే చేస్తాడు. మళ్ళీ ఎప్పుడైతే అహంకారం పోగొట్టుకుంటామో అప్పుడు మళ్ళీ దగ్గరికి తీసుకుంటాడు. ఇంత పెద్ద పెద్ద కళ్ళు వేసుకొని చూస్తూ ఉంటాడు. ఎందుకండి అలా చూస్తాడంటే ఎవరైతే భక్తితోని ఎంత చిన్న సేవ చేసినా అబ్బ నా గొప్ప భక్తుడు ఎంత గొప్పగా నాకు సేవ చేశాడు ఉంటాడు. మనం ఏమైనా తప్పు చేసామనుకోండి ఆయన వినడు, పట్టించుకోడు. భక్తులు చేసిన తప్పుల్ని పట్టించుకోడు. అందుకనే చూడండి జగన్నాథుడికి చెవులు ఉండవు, అది పట్టించుకోడు అనమాట. అలా కేవలం భక్తుల్ని కరుణతోని ఆయన ఆయన దగ్గరికి తీసుకుంటాడు. కానీ మనం జగన్నాథ మందిరంలోకి వెళ్తే మనం ఏమి చేయక్కర్లేదు, ఆయన యొక్క ప్రసాదం స్వీకరిస్తే చాలు. అయితే ఆయన ప్రసాదం స్పెషాలిటీ ఏమిటంటే అక్కడ ప్రసాదం ఏ ప్రసాదమైనా తీయగానే ఉంటుందండి. ఎంతో కొంత స్వీట్ వేస్తారు అందులో, కానీ ఒక స్పెషల్ రుచి ఉంటుందన్నమాట అక్కడ ప్రసాదానికి. అదా మనము ఎప్పుడైనా జగన్నాథ మందిరానికి వెళ్తే అందరు కూడా మనం ఇప్పుడు చర్చించుకున్నాం కదండి ఈ మందిరాలని ఆ ద్వారాలని అక్కడ ఉండే గొప్ప గొప్ప భక్తుల యొక్క గృహాలని అన్నిటిని చూసి దర్శించుకొని రండి మాతాజీ. ఎందుకంటే ఇంతకు ముందు వాళ్ళు వెళ్ళినప్పుడు మనకి ఇవన్నీ తెలియదు, ఇప్పుడు తెలుసుకొని వెళ్తున్నాం కాబట్టి మనం ఎక్కడెక్కడ ఏముందో అన్ని మంచిగా చూసి రావచ్చు. జగన్నాథుడి యొక్క రథయాత్ర జరుగుతుంది కదా, అప్పుడు అందరు కూడా మీరందరూ వెళ్ళి అందులో పాల్గొనడానికి ప్రయత్నం చేయండి. మనకి జగన్నాథ రథయాత్ర రోజు అది పాల్గొనడానికి అవకాశం లేని వాళ్ళు మీరు ఇంట్లోనే మీకు చేతనైనంతగా స్వామిని సేవించండి, మంచిగా మీకు చేతనైనంత ప్రసాదాలు స్వామికి సమర్పించండి. మంచి మంచి పూమాలలు మీ దగ్గర ఉన్న మంచి వస్త్రాలను స్వామికి ఇచ్చి సమర్పించి భక్తితోనే ఆయనకు నమస్కరించి ఆయన నామజపాన్ని చేయండి. మనకి మనం మొన్న చర్చించాం కదండి ఏమిటది జగన్నాథాష్టకాన్ని పాడండి, స్వామి ఎంతో ప్రసన్నుడు అవుతాడు. జగన్నాథుకి జయ. జగన్నాథుడు అంటే ఎవరు? జగన్నాథుడు అంటే స్వయంగా కృష్ణ భగవానుడు యొక్క ప్రేమ అవతారం. ఎంతో గొప్ప ప్రేమ భావంతో ఉన్నప్పుడు కృష్ణ భగవానుడు జగన్నాథుడిలాగా రూపాన్ని ధరించాడు అనమాట. ఆయనది మహాభావ రూపం. అప్పుడు మహాభావ రూపంలో ఉన్నప్పుడు ఆయనకి మహాభావ భావన, ఆయన భావన ఆ విధంగా ఉన్నప్పుడు జగన్నాథుడి యొక్క రూపం వచ్చింది. అందుకే జగన్నాథుడి ఇంకా ఎంతో కరుణ ఉంటుంది. అందుకని అందరు కూడా జగన్నాథుడిని సేవించడానికి ఈ ప్రయత్నం చేయండి మాతాజీ. హరే కృష్ణ. ఈ రోజు క్లాస్ లో ఏమైనా ప్రశ్న ఉంటే అడగచ్చు. మొత్తము ఊరికి వెళ్ళినప్పుడు అక్కడ మొత్తం కూడా చైతన్య మహాప్రభు లీలలు ఏమేం చేశారు, ఆ ప్రదేశాలు చాలా ఉన్నాయి మాతాజీ, అవన్నీ చూడొచ్చు. ఎంతో బాగుంటాయి మాతాజీ. జగన్నాథుడు మాత్రమే అక్కడ దర్శనం చేసుకోవడానికి ముండుచా మందిరంలో ఏముండదు, కేవలం జగన్నాథుడినే దర్శనం చేసుకోవచ్చు. అక్కడ పూజలు ఎంతసేపు చేసుకుంటామండి, కానీ బయటికి వస్తే మనకి మన చైతన్య మహాప్రభువు లీలలు చేసిన ప్రదేశాలు ఎన్నో ఉన్నాయన్నమాట, గొప్ప గొప్ప భక్తుల యొక్క ప్రదేశాలు. అవి చూడడానికి ఎక్కువ సమయం, చాలా బాగుంటాయి. అది ఒక స్పెషల్ క్లాస్ అవుతుంది మాతాజీ. అవన్నీ చెప్పాలంటే ఒకసారి చెప్పండి మాతాజీ, నెక్స్ట్ వీక్ చెప్పండి మాతాజీ. ఒక 1 వీక్ ఉండాలా మాతాజీ? సరిపోతుందా? ఒక్క క్లాస్ సరిపోతుంది మాతాజీ. ఎక్కువ చెప్పినా అందరికి కొంతమందికి వినాలంటుంది, కొంతమందికి బోర్ కొడుతుంది మాతాజీ. అందుకని చూద్దాం మాతాజీ, నేను ఇంకొక తర్వాత ట్రై చేస్తాను. మన చైతన్య మహాప్రభు ఎంతో బాగుంటారు మాతాజీ, అక్కడ మహాప్రభు యొక్క దర్శనం చేసుకోవాలి. వెళ్ళాలి మాతాజీ, ఒకసారి స్వామి ఇప్పుడు తీసుకెళ్తారు. మాతాజీ నేను మీకు గ్రూప్ లో జగన్నాథాష్టకము, జగన్నాథాష్టకం ని మంచిగా పాడిన భక్తులు ఉన్నాయి మాతాజీ, వీడియో ఆడియో రెండు నీకు పంపిస్తాను నేను గ్రూప్ లో, అది నేర్చుకోండి మాతాజీ. ఆ తరువాత పెట్టండి మాతాజీ, నేర్చుకొని మీరు ఇంకా మీకు నేర్చుకోవాలని ఉంటే శ్రీదేవి మాతాజీ తొందరగా నేర్చుకుంటారు. మీరు తర్వాత క్లాస్ లో ముందే జాయిన్ అయితే మీకు నేర్పిస్తారు కూడా మాతాజీ. ఓకేనా మాతాజీ? హరే అలాగే మాతాజీ, ధన్యవాదాలు మాతాజీ. పెట్టండి మాతాజీ, మేము వింటాం, అందరం విని నేర్చుకుంటాం మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ, హరే కృష్ణ మాతాజీ.
హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. రికార్డింగ్ కూడా పెట్టాడు మాతాజీ. వైష్ణవేభ్యో తప్పకుండా మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ.